This evening, once again, let's talk about the end times and the prophecies in the Bible about these days. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మరి అంత్య దినములను గురించి, అదేవిధంగా అంత్య దినాల ప్రవచనాల గురించి మనం మాట్లాడుకుందాం. So far we have looked at what's going to happen in this dispensation that we are living in. మనం నివసిస్తున్నటువంటి ఈ కాలంలో జరుగుతున్నటువంటి సంభవాలన్నిటినీ మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. Then we spoke about the time when we will be raptured and taken up to heaven. అంత మాత్రమే కాకుండా మరి రాప్చర్ లో సంఘం పైకి ఎత్తబడటాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. And then we have seen what happens in heaven when we are there with Jesus Christ. సంఘం ఎత్తబడినప్పుడు, సంఘముగా మనం యేసుక్రీస్తుతో కూడా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో మనం నేర్చుకున్నాం. That we would stand before his judgment seat. మనం ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడతామని మనం తెలుసుకున్నాం. Now let us come back down for a moment. మనం ఇప్పుడు మరలా మరి క్రింద ఏం జరుగుతుందో క్రిందికి మనం దిగి వద్దాం. I don't mean that we will come down, but you know what I mean. మరి క్రిందికి దిగిరాటం అంటే అక్కడ నుంచి మనం కిందికి వస్తామని కాదు, కింద ఏం జరుగుతుందో ఆ విషయాలు మనం నేర్చుకోబోతున్నామని అర్థం. Because while we are in heaven with Jesus Christ, మనం పరలోకమందు యేసుక్రీస్తుతో కూడా మనం సమయం గడుపుతున్నప్పుడు, on the earth there is what is called Jacob's trouble. మరి భూమి మీద యాకోబు యొక్క శ్రమలు అన్నటువంటి సంగతి మనం చూస్తూ ఉంటాం. Otherwise known as the tribulation. లేక రెండో మాటలో మనం మాట్లాడుకుంటే శ్రమల కాలం అక్కడ జరగటం మనం చూస్తాం. Does the Bible have any prophecies about this? మరి ఈ కాలమును గురించి, మరి ఈ శ్రమలను గురించి పరిశుద్ధ గ్రంథం ఏదైనా ప్రవచనాలు తెలియజేస్తుందా? Oh, there are many. ప్రవచనాల గురించి మాట్లాడాలంటే ఎన్నో ప్రవచనాలు శ్రమల కాలాన్ని గురించి ఉన్నాయి. The time that we have on earth will not be enough to talk about all the things that the Bible says about these days that are coming on the earth. ఈ అంత్య దినాల గురించి, లేకపోతే భూమి మీద శ్రమల కాలంలో జరగబోయే సంభవాల గురించి మనం ధ్యానించాలంటే మన జీవిత కాలమే సరిపోనన్నటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. But we are going to pick out the most important things. అయితే మనం అన్ని ధ్యానించలేకపోయినా కొన్నిటిని, ప్రాముఖ్యమైన వాటిని మనం నేర్చుకోబోతున్నాం. Now if you remember, we spoke about the signs of the times. మరి అంత్య కాలాల్లో జరుగుతున్నటువంటి సూచనల గురించి మనం ధ్యానం చేశాం, మీకు గుర్తుందో లేదో. One of the signs that I spoke about, నేను మాట్లాడినటువంటి సూచనల్లో ఒక సూచన ఏంటి అంటే, was that there is a group of people who are trying to bring in what they call the great reset. మరి ఒక గుంపు ప్రజలు ఈ గొప్ప రీసెట్ అన్నటువంటి విషయాన్ని వారు తీసుకుని రావడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనం చూసాం. దట్ ఇస్ అనదర్ వర్డ్ ఫర్ వన్ వరల్డ్ ఆర్డర్. మరి దానిని మరి ఓకే వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ మరి ఒకే ప్రపంచ ప్రభుత్వం అన్నటువంటి విధానాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ది ఎఫర్ట్స్ హావ్ ఆల్్రెడీ స్టార్టెడ్ యాస్ ఐ హావ్ షోన్ యు బిఫోర్. దాని గురించినటువంటి మరి ప్రయత్నాలు కూడా వాళ్ళు ఎంతగానో చేస్తూనే వచ్చారని మనం నేర్చుకున్నాం. అండ్ వి హావ్ స్పోకెన్ ఇన్ డీటెయిల్ అబౌట్ దోస్ థింగ్స్. వాటిని గురించి చాలా వివరణాత్మకంగా మనం ఒక్కొక్క అడుగు నేర్చుకుని మనం ముందుకు వచ్చాం. Another thing that happened recently which is connected to that, let me talk about that then go into the scriptures. మరి దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక విషయాన్ని, ఆ సంభవాన్ని జ్ఞాపకం చేసి మరలా మనం ముందుకు వెళ్దాం. You may have heard last week that there was an attempt of assassination on Donald Trump. మరి డొనాల్డ్ ట్రంప్ గురించినటువంటి విషయాన్ని గడిచిన వారంలో మనం ఒక సంభవాన్ని మనం చూసాం, అతని మీద దాడి జరిగిందని. They tried to assassinate him, kill him. అతని మీద దాడి చేసి అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారని మనం వింటూ వచ్చాం. And we have seen, I'm sure you have seen those videos. It's all there for you to see what exactly happened. అసలు ఆయన మీద జరిగినటువంటి విషయం ఏంటో అవన్నీ చూడడానికి యూట్యూబ్ లో మరి చాలా వీడియోస్ మనకు వచ్చాయి. బహుశా మీలో చాలా మంది చూసి ఉంటారు. He was talking and he just turned for a second and the bullet hit his ear. ఆయన మాట్లాడుతూ ఇలా పక్కకి తిరగానే బుల్లెట్ వచ్చి అతనికి తగిలింది. If he had not turned, it would not have hit his ear, it would have hit his temple. ఒకవేళ అతను పక్కకి తిరగకపోయింటే కన్ను గాకుండా మరొక చోట అది తగిలేది ఖచ్చితంగా. And he would have died on the spot. ఆ క్షణంలోనే ఆయన చనిపోయిండేటువంటి వాడు. Now what is the reason for this attempt on his life? మరి ఇతని మీద దాడి జరగడానికి కారణం ఏమై ఉండవచ్చు?
The reason is connected to what we spoke about, the great reset, the one world government and all those things. Mari goppa samakurpu lekapothe mari great reset anna dani gurinchi lekapothe one government anna dani gurinchi manam edaithe maatladukunnamo idi daniki connect ainatvanti vishayam ani manam gurtinchavach. The only person who's standing between these people's goal and their goal from being fulfilled is Donald Trump. మరి ఈ గొప్ప సమకూర్పు లేకపోతే గ్రేట్ రీసెట్ కి లేకపోతే ఒకే గవర్నమెంట్ ప్రారంభించాలన్న దానికి వారు చేస్తున్న ప్రయత్నాలకు మధ్య నిలబడినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ గారు. వెల్ యు కుడ్ సే దట్ గాడ్ ఇస్ బిహైండ్ ఇట్ రియల్లీ. మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి దేవుడు వీటన్నింటి వెనకాల ఉండి పని చేస్తున్నాడు కదా అని మనం మాట్లాడుకోవచ్చు. గాడ్ విల్ నాట్ అలౌ దెం టు డు ఎనీథింగ్ బిఫోర్ హిస్ టైం కమ్స్. దేవుడు తన సమయం రాకముందే ప్రజలు మరి ఆ కార్యాన్ని చేయటానికి దేవుడు ఎన్నడూ అనుమతించేవాడు కాదు. బట్ గాడ్ యూజెస్ మెన్ లైక్ డొనాల్డ్ ట్రంప్. దేవుడు తన కార్యాన్ని జరిగించుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ వంటి వ్యక్తులను ఆయన వాడుకుంటాడు. ఐ యామ్ నాట్ సేయింగ్ దట్ హి ఇస్ ఎ గాడ్లీ మ్యాన్ ఆర్ ఎనీథింగ్ లైక్. డొనాల్డ్ ట్రంప్ గారు దైవభక్తి కలిగినటువంటి వాడు దేవుని బిడ్డ అని నేనేమీ చెప్పట్లేదు. వాట్ ఎవర్ హి మే బి, అతను ఎవరైనప్పటికీ హి లవ్స్ హిస్ కంట్రీ. ఆయన తన దేశాన్ని ప్రేమించేవాడు గనుక, అండ్ హి వాంట్స్ టు ఫైట్ ఫర్ హిస్ కంట్రీ. ఆయన తన దేశం కొరకు పోరాడాలని ఆశపడిన వాడు గనుక, సో దట్స్ వై దే వాంట్ టు టేక్ హిమ్ అవుట్. అందుకొరకే డొనాల్డ్ ట్రంప్ ని వారు చంపేయడానికి ప్రయత్నం చేశారు. దే మిస్ దిస్ టైం. వారు ఈ సమయంలో వారి గురి తప్పారు. బట్ అట్ సమ్ పాయింట్ దే విల్ గెట్ హిమ్. మరలా ఏదో ఒక సమయంలో అతని మీద దాడి చేసి ఖచ్చితంగా చంపే ప్రయత్నం చేస్తారు. అండ్ maybe even after he's elected into power they will take him out. Bahusha okavela aina mari ennukonabadina tarvata aina kuda atani meeda daadi chesi atani hatya cheyataniki prayatnam chestaru. These people are very powerful. Nenu evaru gurinchi aithe ee great reset annatvanti vyaktulu gurinchi maatladutunnano varu chaala shaktivantamainatvanti prajalu. They are the most powerful people on the earth. Varu ee bhoomi meeda nivasinchetvanti varilo maha shakti kaliginatvanti variga untunnaru. I have shown you the pyramid of power in those days. I have made a drawing and showed you. Gadichina Bible studies lo manam oka drawing vestu ఒక పిరమిడ్ ఆకారంలో వారి యొక్క అధికారం ఏ విధంగా ఉంటుందో మనం చూసాం. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ఆల్ ది వెల్దియెస్ట్ అండ్ ది మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచమంతట్లో కూడా చాలా ఐశ్వర్యవంతమైనటువంటి దేశాలన్నిటిని కూడా కలుపుకొని వారు ఒక అధికారంగా నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దే కెన్ టేక్ హిమ్ అవుట్ జస్ట్ లైక్ దట్. వారు అనుకున్నది ఒక క్షణాల్లో వాళ్ళు సాధించగలరు. But of course God won't allow it to happen till his time comes. Aithe devudu tana samayam ochchenta varaku devudu dani ennadu kuda anumatinchetvanti vaadu kaadu. But the point is this. Aithe vishayam entante, in our Bible studies I had explained this to you. Mana Bible classes lo nenu gathamlo meeku dani vivarinchanu. That according to Bible prophecy, parishuddha granthamloni pravachanala prakaramaga, America has to go down. America khachitanga digajari povalasinde. It cannot be the superpower anymore. రానున్న దినాల్లో అమెరికా సూపర్ పవర్ దేశముగా ఉండబోవట్లేదు. And so they are going to get Donald Trump one day. కాబట్టి ఏదో ఒక రోజు వారు డొనాల్డ్ ట్రంప్ మీద కలిగి ఉన్నటువంటి గురి నెరవేర్చుకుంటారు. I have heard this. I don't know if it's true or not. నేను ఇలాగ విన్నాను, ఇది వాస్తవమో కాదో నాకు తెలియదు. గానీ they have prepared special kinds of bombs. వారు కొన్ని ప్రత్యేక రకమైనటువంటి బాంబులు సిద్ధపరచుకున్నారు. అండ్ దే ఆర్ రెడీ. ఆ బాంబులు సిద్ధపరచుకొని రెడీగా ఉన్నారు అటాక్ చేయడానికి. వెన్ ఎవర్ హీ కమ్స్ టు పవర్ అండ్ ఇఫ్ హీ గోస్ అగైన్స్ట్ దెం వన్స్ అగైన్ లైక్ హీ డిడ్ లాస్ట్ టైం. ఎప్పుడైనా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోనికి వచ్చి వీరి ఆలోచనలకు గనక ఆయన వ్యతిరేకంగా వెళ్తున్నట్లయితే, దే గాట్ టు టేక్ హిమ్ అవుట్ విత్ దట్. మరి డొనాల్డ్ ట్రంప్ ని ఖచ్చితంగా వాళ్ళు హత్య చేస్తారు. Brethren, we are living in times when Bible prophecy is being fulfilled in, right before our eyes. Devuni bidlara mana kalle edutta mana kaalamlo Bible pravachanalanni neraveruthunnatvanti kaalamlo manam jeevisthunnam. And all these are little pieces of the puzzle. People like Donald Trump. Mari devudu cheptunnatvanti vanni neraverpulo ippudu manam chustunna enni kuda chinna chinna mukkaliga unnatvantivi. If you put them all together you'll see the big picture. ఈ జరుగుతున్నటువంటి సంభవాలన్నీ కలిపి మనం ఆలోచన చేస్తే ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని మనం అర్థం చేసుకోగలం. And that is the destruction of America. మరి అది దేనికి సూచనగా కనబడుతున్నదంటే అమెరికా దేశం యొక్క నాశనానికి సూచనగా కనబడుతున్నది. And that will lead to the future one world government. అది మొదలుకొని భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఒకే ప్రభుత్వం అన్నటువంటి విధానంలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. Now you see these people who are behind it. దీని వెనకాల పని చేస్తున్నటువంటి ప్రజలు, they want a war between America and Iran. వారు ఖచ్చితంగా
ఈ పెద్ద దేశాలైనటువంటి అమెరికాకు ఇరాన్కి మధ్య యుద్ధం జరగాలని చూస్తున్నారు. బికాజ్ దే ప్రాఫిట్ వెన్ దేర్ ఇస్ వార్ దే గెట్ ద ప్రాఫిట్. ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో అప్పుడే దాని ద్వారా వారు లాభాన్ని పొందుకొనగలరు. దే వాంట్ దీస్ టూ కంట్రీస్ టు గో టు వార్ విత్ ఈచ్ అదర్ సో దట్ రష్యా అండ్ చైనా విల్ గెట్ ఇంటు ద వార్. ఈ రెండు దేశాలు కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు రష్యా చైనాలు అధికారంలోకి రావాలని వారు ప్రయత్నం చేస్తారు. ఇఫ్ దీస్ టూ కంట్రీస్ గో టు వార్ అగైన్స్ట్ అమెరికా, అమెరికా విల్ బి డిస్ట్రాయ్డ్. మరి ఈ రెండు దేశాలు ఒకవేళ అమెరికా దేశానికి వ్యతిరేకంగా పోరాడితే ఖచ్చితంగా అమెరికా నాశనం అవ్వాల్సిందే. దట్స్ వై దే ఆల్్రెడీ స్టార్టెడ్ ద వార్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్. అందుకరకే వారు రష్యాకు యుక్రెయిన్ కు మధ్య పోరాటాన్ని ఎప్పుడు ఆరంభించేశారు. బికాజ్ అమెరికా సపోర్ట్స్ యుక్రెయిన్ అండ్ ఇరాన్ సపోర్ట్స్ రష్యా. అమెరికా యుక్రెయిన్ కి అదే విధంగా మరి ఇరాక్ రష్యాకు సపోర్ట్ చేస్తున్నది. దే వాంట్ దెం టు గో టు వార్. వారు ఖచ్చితంగా యుద్ధం జరగాలని ఆశపడుతున్నటువంటి వారు. సో యు నో వాట్ దే విల్ డు. వారు ఏం చేస్తారో తెలుసా? దే విల్ టేక్ అవుట్ డొనాల్డ్ ట్రంప్. వారు డొనాల్డ్ ట్రంప్ ని తీసుకొని యు నో దే విల్ కిల్ హిమ్. వారు అతన్ని చంపివేసి దే విల్ సే ఇరాన్ డిడ్ ఇట్. డొనాల్డ్ ట్రంప్ ని చంపివేసి వాళ్ళు ఏమంటారంటే ఇరాన్ దేశమే డొనాల్డ్ ట్రంప్ ని చంపింది అంటారు. Just before his assassination, mari ee daadi jaragatanikante munduga they started saying, oh, Iran is trying to kill Donald Trump. Mari Iran mari Donald Trump ni champadaniki prayatnam chestundi ani pracharam chesaru. And then they did this. Aa pracharam tarvata vaari pani chesaru. Again they'll do that. Marala vaaru khachitanga aagarandi marala aa prayatnam chestaru. Now imagine if they succeed in killing him. Okka vela Donald Trump ni champatamlo vaaru vijayam sadhiste America will go to war with Iran. అమెరికా ఖచ్చితంగా ఇరాన్ తో యుద్ధానికి తలబడుతుంది. దట్స్ వాట్ దే వాంట్. మరి ఈ గ్రేట్ రీసెట్ వాళ్ళకి లేకపోతే వన్ గవర్నమెంట్ వాళ్ళకి ఖచ్చితంగా ఆ పని జరగాలని వారు ఎదురు చూస్తున్నారు. దేర్ ఆర్ మెనీ పాసిబిలిటీస్. వి డోంట్ హావ్ ద టైం టు టాక్ అబౌట్ ఆల్ దోస్. మరి ఇలాంటి అనేకమైనటువంటి సంభవాలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి మనకు సమయం లేదు. బట్ నో మ్యాటర్ వాట్, వార్ ఇస్ లూమింగ్ ఆన్ ద హొరైజన్. ఏది ఏమైనా సరే యుద్ధం అనేది చాలా తీవ్రతరంలో రాబోతున్నది. And that tells you that we are getting closer and closer and closer. దానిని చూస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి, మనం ఈ అంతమునకు అంత్య దినాలకి చాలా సమీపంగా వచ్చేసాము అన్నటువంటి విషయం. So today I want to talk about what the Bible says about what happens after we are raptured on the earth. సంఘముగ మనం పైకెత్తబడినప్పుడు రాప్చర్ జరిగిన తర్వాత భూమి మీద ఏం జరగబోతున్నది అన్న విషయానికి బైబిల్ ఏం చెప్తుందో మనం నేర్చుకోబోతున్నాం. Let's begin in the book of Daniel chapter 9. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో నుండి మనం ఆరంభిద్దాం. Let's read verses 24 to 27. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుండి 29 వచనాలు మనం దేవుని వాక్య 27 వచనాల వరకు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచను, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఏమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగున జరుగును. So here we have what is called the prophecy of the 70 weeks of Daniel. దానియేలు పలికినటువంటి 70 వారముల ప్రవచనం మనకి ఇక్కడ కనబడుతున్నది. In verse 24, 24వ వచనంలో he says 70 weeks are determined upon thy people. మరి నీ జనమునకు మరి 70 వారములు విధింపబడెను అన్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. The words thy people, నీ జనమునకు అన్నటువంటి మాట is not a reference to the church. నీ జనమునకు అన్నటువంటి మాట సంఘానికి రాయబడినటువంటి మాట కాదు. Thy people are the people of Daniel and they are Jews. మరి నీ జనము అని ఎవరి గురించి దేవుడు సంబోధిస్తున్నాడు అని అంటే
దానియేలు గురించి తన ప్రజలైన ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. సో హి సేస్ 70 weeks are appointed for your people. నీ జనమున కొరకు 70 వారములు విధించబడినది అని చెప్తున్నాడు. If you look at verse 2. మరి రెండవ వచనాన్ని మనం చూస్తే Daniel chapter 9 verse 2. రెండవ వచనం 9వ అధ్యాయం రెండవ వచనం అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథం వలన గ్రహించి తిని. సో డానియల్ వాస్ రీడింగ్ ద బుక్ ఆఫ్ జెరెమయా. దానియేలు యిర్మీయా గ్రంథాన్ని ఆ సమయంలో చదువుతున్నాడు. అండ్ హీ రెడ్ దిస్ ప్రొఫెసీ దేర్. యిర్మీయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ ప్రవచనాన్ని యిర్మీయా గ్రంథంలో దానియేలు చూశాడు. దట్ ద బాబిలోనియన్ క్యాప్టివిటీ విల్ లాస్ట్ ఫర్ 70 ఇయర్స్. బబులోని యొక్క చెర ఎన్ని సంవత్సరాలు ఉండబోతున్నది అంటే 70 సంవత్సరాలు ఉండబోతున్నదని దానియేలు గ్రహించాడు. సో నౌ ఐ నీడ్ యు టు అండర్స్టాండ్ దట్ డానియేల్ ఇస్ ఇన్ బాబిలోన్ అలాంగ్ విత్ ఆల్ ద పీపుల్ ఆఫ్ జూడా. ఇప్పుడు మీరందరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే మరి యూదా ప్రజలతో పాటు దానియేలు కూడా ఈ 70 సంవత్సరాలు ఎక్కడున్నాడు? బబులోనులో ఉన్నాడు. Why did he go there? ఎందుకు బబులోనికి వెళ్ళవలసి వచ్చింది దానియేలు? Because Nebuchadnezzar took them captive. Nebuchadnezzar వారిని చెరగా బబులోను దేశానికి తీసుకొని పోయాడు. And he destroyed Jerusalem. ఆయన యెరూషలేము అంతటిని నాశనం చేశాడు. And he destroyed the temple in Jerusalem. యెరూషలేములోని మందిరాన్ని కూడా నెబుకద్నెజర్ ధ్వంసం చేశాడు. And he took the people captive to Babylon. ఆయన అనేక మంది జనులను బబులోను దేశానికి చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు. And that's where they are when Daniel reads the this prophecy in Jeremiah. మరి ఆ కాలంలో అక్కడ ఉండగా దానియేలు యిర్మీయా గ్రంథంలో ఈ ప్రవచనాన్ని చదువుతున్నాడు. And as he was reading, he realized that he's come very close to the end of 70 years. దానియేలు యిర్మీయా గ్రంథాన్ని చదువుతుంటుండగా ఇక్కడికి వచ్చేసరికి దానియేలుకు అర్థమైంది ఏంటంటే 70 సంవత్సరాలు పూర్తగు సమయం దగ్గర పడింది. So he starts praying to God and repenting of his sins and the sins of his fathers. 70 సంవత్సరాలు పూర్తగుచున్నవి గనుక విమోచన కొరకు దేవుని సన్నిధిలో కూర్చొని తన పాపములు తన ప్రజల పాపముల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ పశ్చాత్తాపడుతున్నాడు. And then God sends his angel to talk to him. దానియేలు ప్రార్థన చేస్తుంటుండగా దానియేలుతో మాట్లాడడానికి దేవుడు తన దూతను పంపించాడు. The same angel which announced the birth of Jesus Christ to Mary, Gabriel. మరి కన్య మరియకు యేసుక్రీస్తు జననాన్ని గురించి ఏ దూత అయితే వచ్చి ప్రవచించాడో అదే దూత ఇప్పుడు దానియేలుతో మాట్లాడుతున్నాడు. He comes and says, Daniel, yes, it is true that your 70 years are over. దానియేల్ దగ్గరికి వచ్చి దూత అంటున్నాడు, అవును, ఇదిగో ఈ 70 సంవత్సరాలు పూర్తగుచున్నవి. So your captivity time is finished. అనగా నీ యొక్క చెర సమయము ముగించబడుతుంది. But కానీ that's not the end of your people. అయితే నీ ప్రజల యొక్క ముగింపు అక్కడితో అయిపోలేదు. 70 weeks are appointed for them. నీ జనము కొరకు 70 వారములు ఇంకా విధింపబడినది. And only then will you see the complete deliverance of your people. అప్పుడు మాత్రమే నీ ప్రజల యొక్క పరిపూర్ణ విమోచనను మీరు చూడగలరు అని చెప్తున్నాడు. So what are these 70 weeks? అయితే మరి ఈ దూత పలికినటువంటి 70 వారముల సంగతి ఏంటి? It's not just 70 weeks of 7 days in each week of 24 hours. చూడండి, ఈ 70 వారములు అంటే మరి వారంలో మరి ఒక రోజును లెక్క పెట్టుకుంటూ ఇలాగూ 70 వారములు కౌంట్ చేసుకోవటం అని కాదు. It has something to do with years. ఇది ఈ 70 వారములు సంవత్సరములతో పోల్చి చదవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. These are not literal days or weeks. ఇవి అక్షరార్థంగా మనం చెప్పుకునేటువంటి దినములు వారములకు సంబంధించినటువంటి 70 వారాలు కావు. These are what are called prophetic weeks. ఈ 70 వారములు దేవుడు పలికినటువంటి ప్రవచనాత్మక వారములు. ఈ 70 వారాలు prophetic days. మరి ప్రవచనాత్మక దినములు. So that means these days stand for years. అనగా ఈ యొక్క దినములు సంవత్సరములకు సూచనగా కనబడుతున్నాయి. Let me show that to you in the Bible. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు ఆ విషయాన్ని చూపించనివ్వండి. That each day represents a year. ప్రతి దినము ఒక సంవత్సరానికి సూచనగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతున్నది. Look at Numbers chapter 14 and verse 34. సంఖ్యాకాండం 14వ అధ్యాయం verse 34. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు ఒక సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసి వేసినట్టు తెలుసుకుందును. సో
You see, God counts years or days as years sometimes. దేవుడు కొన్నిసార్లు దినములను ఎలా లెక్క కడుతున్నాడు అంటే ఒక దినము సంవత్సరంతో పోల్చి దేవుడు లెక్క కడుతున్నాడు. Not always, don't think every time a day is mentioned in the Bible, it is a year. ఇప్పుడు అలా ధ్యానిస్తున్నామని బైబిల్ గ్రంథంలో ఎక్కడ దినము రాయబడినా ఆ దినము సంవత్సరానికి గుర్తని మనం మాట్లాడుకోవడానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో దేవుడు అలాగ మాట్లాడతాడు. Look at Ezekiel. ఏజ్కేల్ గ్రంథంలోని ఒకసారి రండి. Ezekiel chapter 4. ఏజ్కేల్ గ్రంథం 4వ అధ్యాయం. And look at verses 4 to 6. ఏజ్కేల్ గ్రంథం 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొని ఉండి ఇజ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీ వారి దోషమును భరింతువు. ఇజ్రాయేలు వారి దోషము నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరం లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పండుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరింపబడెను. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. God counts there as a year. ఇక్కడ కూడా ఒక దినము ఒక సంవత్సరం చొప్పున దేవుడు లెక్క గడుతున్నాడు. So God made those Israelites wander in the wilderness for 40 years. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును అరణ్యములో 40 సంవత్సరాలు తిరుగులాడునట్లుగా చేశాడు. Because of the 40 days that they sinned against God. ఎందుకనగా 40 దినములు వారు దేవుని ఎదుట పాపము చేశారు, దోషములో ఉన్నారు గనుక 40 సంవత్సరాలు దేవుడు వారిని తిరిపాడు. Those 40 days those spies were in the land of Canaan and they brought an evil report to Israel. Mari ee 40 dinalu ee yokka vegu chusetvanti varu Kanaan deshaniki velli chedda samacharanni Israel prajal daggara teesukoni vacharu. So God said for each day 1 year of wandering in the wilderness. Kabatti prati dinamunaku oka samacharam choppuna 40 samacharalu mee dosha shiksha mee meeda mooputanu ani cheppadu. So there is more to these 70 weeks than just days. అయితే ఈ దినములు విషయం మాత్రమే కాకుండా ఈ 70 వారములకి ఇంకా చాలా అతీతమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి. Now if you take 70 weeks literally it will be 490 days. ఇప్పుడు ఈ యొక్క అక్షరార్థంగా మనం ఈ 70 వారాలు లెక్క కడితే ఎన్ని రోజులు అవుతుందంటే 490 రోజులు అవుతుంది. But if you look at it prophetically, అయితే ప్రవచనాత్మకంగా మనం ఈ 70 వారాలను గనక పరిశీలిస్తే it will be 490 years. ప్రవచనాత్మకంగా ఇప్పుడు మనం చదివిన లేఖనాలు ఆధారం చేసుకుని కనుక వీటిని అర్థం చేసుకుంటే ఈ 70 వారములు 490 సంవత్సరములకు సూచనగా ఉంటున్నాయి. సో హీ సేయింగ్స్ 490 ఇయర్స్ ఆర్ అపాయింటెడ్ ఫర్ థై పీపుల్ అండ్ ఫర్ థై హోలీ సిటీ. అనగా నీ ప్రజలకు, నీ జనమునకు, నీ పట్టణమునకు 490 సంవత్సరములు నియమింపబడి ఉన్నవి అని దేవుడు చెప్తున్నట్టు మాటలు అర్థం. So the holy city is Jerusalem. ఇక్కడ రాయబడినటువంటి పరిశుద్ధ పట్టణం అంటే ఏంటి అర్థం అని అంటే యెరూషలేము. So you must understand that it's got nothing to do with the church. అనగా ఇది పరిశుద్ధ యెరూషలేము పట్టణం గురించి రాయబడింది గనుక ఈ వచనానికి సంఘానికి ఎటువంటి సంబంధం లేదు. 490 years were the time of 70 sabbatical years. మరి 490 సంవత్సరాలు 70 సబ్బాతు సంవత్సరములకు సూచనగా ఉంటున్నటువంటి. సో యు కెన్ అండర్స్టాండ్ దట్ 70 సబ్బత్ ఇయర్స్ 70 సబ్బాతు సంవత్సరములు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ గాడ్ సేస్ 70 సబ్బత్ ఇయర్స్ ఆర్ అపాయింటెడ్ ఫర్ థై పీపుల్. నీ ప్రజల కొరకు 70 సబ్బాతు సంవత్సరములు నియమింపబడి ఉన్నవి నీ జనమునకు, నీ పట్టణమునకు అని అంటున్నాడు. I won't go into the details but if you study this it's very interesting. నేను చాలా లోతుగా వెళ్ళటానికి ఇష్టపడట్లేదు కానీ ఇది చదవటం మనం మొదలు పెడితే చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. If you remember in the Old Testament God told them that you know 7 days then 7 weeks 7 years 7 times 7 years all are going to be holy for you. మరి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో పాత నిబంధన గ్రంథంలో మాట్లాడుతూ వచ్చాడు 7 దినములు లేకపోతే 7 వారములు 7 సంవత్సరములు. మరి ఈ విషయాన్ని గురించి దేవుడు పదే పదే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. Right, 7 times 7 years will be jubilee he said. మరి 7 సార్లు 7 సంవత్సరములు జూబిలీ సంవత్సరం అని ప్రభు చెప్పాడు. That would be the 50th year because 49 years is 7 into 7. మరి 7 ఏళ్ళు 49 సంవత్సరాలు అయితే 50వ సంవత్సరం సబ్బాతు సంవత్సరముగా, విశ్రాంతి సంవత్సరముగా విడిచిపెట్టాలని దేవుడు చెప్పాడు.
you can later on read from Leviticus chapter 24 and there you will understand this. మీరు తర్వాత ఇంటికెళ్లి లేవియాకాండం 24 అధ్యాయం మీరు చదివితే అక్కడ సబ్బాత్ సంవత్సరాలు లేక విశ్రాంతి సంవత్సరాలు అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. I'm sorry, chapter 25. 25వ అధ్యాయం, 24 కాదు 25వ అధ్యాయం. So this is a Sabbath not of days but a Sabbath of years. ఇవి సబ్బాత్ దినములు కాదు, ఇవి సబ్బాత్ సంవత్సరాలు. ఇశ్రాయేలును విడిచిపెట్టవలసినటువంటి 70 సబ్బాత్ సంవత్సరాలు. Now look at Ezekiel chapter 20 and verse 12. ఏజ్కేల్ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏజ్కేల్ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి నీ మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. లుక్ అట్ వర్స్ 20. 20వ వచనాన్ని కూడా మనం చూద్దాం. నేను మీ దేవుడని యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును. Sabbaths are not for Christians. సబ్బాతు దినములు క్రైస్తవులకు కాదు. It's for the Jews. అది యూదుల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి. It's a sign that God gave to the Jews. ఇది ఇశ్రాయేలులకు దేవుడు ఒక సూచక క్రియగా దేవుడు ఇచ్చినటువంటి వాడు. And it's between them and God. ఇది సబ్బాతును గురించి దేవునికి యూదా ప్రజలకు మధ్య ఉన్నటువంటి విషయం. So keep this in mind. This has got nothing to do with the church or the Gentiles. కాబట్టి ఈ విషయాలు అవగాహనలోకి తెచ్చుకొని మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే 70 వారాలకు సంఘానికి ఎటువంటి సంబంధం లేదు. We will be gone before these 70 weeks. ఈ 70 వారాల సందర్భంలో మనం ఎవరం కూడా భూమి మీద ఉండం. మనం పైకెత్తబడతాం, పరలోకంలో ప్రభుతో కూడా ఉంటాం. Now this number 490 is very special in the Bible. అయితే ఇక్కడ మనం ధ్యానిస్తున్నటువంటి 490 సంవత్సరాల అన్నటువంటి సంఖ్య చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. God deals with the Jews with 490 the number. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో 490 అన్నటువంటి సంఖ్యతో వారితో డీల్ చేస్తున్నాడు. God deals with them in time periods of 490 years. దేవుడు 490 సంవత్సరముల సమయముతో దేవుడు వారితో వ్యవహరిస్తున్నాడు. And I'm going to show that to you, but before that look at, let me give you an example. అది మీకు ఖచ్చితంగా చూపిస్తాను, దానికి ముందుగా ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. From the birth of Abraham, అబ్రహాం యొక్క పుట్టుక మొదలుకొని, to the exodus from Egypt, మరి ఐగుప్తు నుండి వారు నిర్గమం అయ్యేంత వరకు, it's 490 years. మరి అబ్రహాము పుట్టినది మొదలుకొని ఐగుప్తు నుండి వారు బయటికి వెళ్ళేంత వరకు 490 సంవత్సరాలు. బట్ కానీ దేర్ ఆర్ సమ్ ఇయర్స్ దట్ గాడ్ డస్ నాట్ కౌంట్. అయితే వాటిలో కొన్ని సంవత్సరాలు దేవుడు లెక్కగట్టడం లేదు. అండ్ దోస్ ఆర్ ద ఇయర్స్ వెన్ ఇజ్రాయెల్ సిన్స్. మరి ఆ సంవత్సరాలు ఏంటి అంటే ఇశ్రాయేలులు పాపం చేసినటువంటి సంవత్సరాలు. 15 ఇయర్స్ ఆర్ నాట్ కౌంటెడ్ ఫ్రమ్ అబ్రహాం టు ఎక్సోడస్. అబ్రహాం పుట్టినది మొదలుకొని మరి వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చేంత వరకు దేవుడు 15 సంవత్సరాల లెక్కను ఆయన గుర్తించటం లేదు. యు నో వై? ఎందుకో తెలుసా? దట్ వాస్ ద టైం వెన్ హి హాడ్ ఇష్మాయిల్ త్రూ హేగార్. మరి ఆ సమయం ఏ సమయం అంటే మరి అబ్రహాము హాగరు ద్వారా ఇష్మాయిలును కనినటువంటి సందర్భం అది. దట్ వాస్ ద టైం వెన్ హి వాస్ ట్రైయింగ్ టు మేక్ గాడ్స్ ప్రామిస్ కమ్ ట్రూ ఇన్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్. మరి ఆ సమయం ఎలాంటి సమయం అంటే అబ్రహాము తన సొంత తెలివి జ్ఞానము చేత సామర్థ్యం చేత దేవుని వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి సొంతగా ఆలోచించి బిడ్డను కంటాడు. సో గాడ్ డజంట్ కౌంట్ దోస్ 15 ఇయర్స్ ఆఫ్ ఇష్మాయిల్స్ టైం బిఫోర్ ద బర్త్ ఆఫ్ ఐజాక్. అయితే ఇస్సాకు పుట్టక ముందు ఇష్మాయేలు పుట్టి పెరిగినటువంటి 15 సంవత్సరాల లెక్కను దేవుడు లెక్క కట్టడం లేదు. సో అదర్వైజ్ ఇట్స్ 490 ఇయర్స్. లేకపోతే అది ఖచ్చితంగా 490 సంవత్సరాలు అవుతుంది. ఫ్రమ్ ది ఎక్సోడస్ ఇన్ ఈజిప్ట్ టు ది బిల్డింగ్ ఆఫ్ సొలొమన్స్ టెంపుల్. నిర్గమకాండంలో ఐగుప్తు నుండి వారు బయటికి వచ్చినది మొదలుకొని సొలొమోను మందిరాన్ని కట్టేంత సమయం వరకు 490 ఇయర్స్. మరలా 490 సంవత్సరాలు. డిడక్టింగ్ ద టైమ్ ఆఫ్ ద జడ్జెస్ వెన్ దే లివ్డ్ ఇన్ సిన్. మరి అక్కడ కూడా 15 సంవత్సరాలు దేవుడు మినహాయించాడు. ఎందుకంటే మరి న్యాయాధిపతుల కాలంలో ప్రజలు చేసినటువంటి పాపాలను బట్టి. దెన్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ సొలొమన్ హూ బిల్డ్ ద టెంపుల్ టు ద రీబిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్ ఇన్ ద డేస్ ఆఫ్ ఎజ్రా అండ్ నెహెమయా, ఇట్స్ అగైన్ 490 ఇయర్స్. మందిరం కట్టినటువంటి సొలొమోను కాలం మొదలుకొని మరలా రెండవసారి ఎజ్రా నెహెమయా కాలంలో మందిరం కట్టబడేంత వరకు మరలా 490 సంవత్సరాలు. మైనస్ ది 70 ఇయర్స్ వెన్ దే వర్ ఇన్ బాబిలోనియన్ క్యాప్టివిటీ. దానిలో 70 సంవత్సరాలు మినహాయించాలి, ఎందుకంటే వారు ఆ సమయంలో బబులోను చెరలో ఉన్నటువంటి వారు గనుక. ఫ్రమ్ దట్ పాయింట్, మరలా బబులోను చెర నుండి,
to the second coming of Jesus Christ. బబులోను చెర నుండి క్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు. Not Babylonian captivity, but from the time of the rebuilding of the temple in the days of Ezra and Nehemiah. మరలా ఎజ్ర నెహెమ్యా కాలంలో మరి మందిరాన్ని తిరిగి కట్టడం మొదలుకొని till the second coming of Jesus Christ యొక్క రెండవ రాకడ వరకు is only 490 years. మరి ఇది కేవలం 490 సంవత్సరాలు మాత్రమే. Minus the 2000 years of church history. మరి దాంట్లో నుంచి ఎన్ని సంవత్సరాలు మినహాయించాలి? సంఘానికి ఉన్నటువంటి 2000 సంవత్సరాలు. అర్థమవుతుందా? సో దిస్ లాస్ట్ 490 ఇయర్స్ ఇస్ వాట్ వి ఆర్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు మనం మాట్లాడేటువంటి ఈ 490 సంవత్సరాలు ఏ కాలం అంటే ఎజ్రా నెహెమ్యా కాలంలో మరి యెరూషలేములో మందిరం కట్టడం మొదలుకొని మరలా ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఉన్నటువంటి సమయం. Only 490 years that God's going to deal with Israel. Israel tho devudu vyavaristunnatvanti 490 samvatsaralu avi vaati madhyalo 2000 samvatsaralu sanghaniki ichina samvatsaralu teeseyali. Look at Daniel 9:24 once again. Daniel grantham 9th adhyayam 24th vachanam maralo okasari chavudam. 70 weeks are determined upon thy people and upon thy holy city. Nee janamunakunu nee parishuddha pattanamunakunu 70 varamulu vidinchabadenu. For what? Deni koraku? He mentions 6 things there. అక్కడ 6 విషయాలు దూత మాట్లాడుతూ వచ్చాడు. Firstly, మొట్టమొదటిది to finish the transgression. Transgressions, yeah. వారి యొక్క అపరాధములను ముగించడానికి. Secondly, to make an end of sins. రెండవది పాపమును నిర్మూలన చేయడానికి. Thirdly, to make reconciliation for iniquity. మూడవది వారు చేసినటువంటి దోషములను బట్టి వారు సమాధాన పడటానికి. Fourthly, to bring in everlasting righteousness. నాలుగవది మరి నిత్యత్వము మరి శాశ్వతమైనటువంటి నీతిని స్థాపించడానికి. Fifthly, to seal up the vision and prophecy. మరి ఐదవది మరి దర్శనము ప్రవచనం యొక్క నెరవేర్పును చూడడానికి. And sixthly, to anoint the most holy. మరి ఆరవది అతి పరిశుద్ధుని యొక్క అభిషేకము కొరకు. So the angel is saying, for these 6 things to happen there are 490 years for your people. ఈ 6 క్రియలు జరగటానికి 490 సంవత్సరాలు నీ ప్రజల కొరకు విధించబడినవి అని బైబిల్ చెప్తున్నది. So everything is for the Jews. అనగా ఇవన్నీ ఎవరి కొరకు రాయబడినవంటే యూదుల కొరకు రాయబడ్డాయి. And I want us to look at these 6 things that the angel mentioned. దేవుని దూత ప్రవచించినటువంటి ఈ 6 విషయాలు మనం చూడాలి. Firstly, మొట్టమొదటిది to finish the transgression. తిరుగుబాటును మాన్పివేయటానికి. What is this transgression? ఏంటండి తిరుగుబాటును మాన్పివేయటం? Well, let's talk about that. దాని గురించి మనం మాట్లాడదాం. Is this correct? Yes. Yeah. To finish the transgression. వారి యొక్క తిరుగుబాటును మాన్పివేయటానికి. What is this transgression? ఏంటి వారు చేసినటువంటి ఈ పాపం? There is a very specific transgression. వారు చేసినటువంటి అపరాధము చాలా ప్రత్యేకమైనటువంటిది. Look at Daniel chapter 8. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం దయచేసి చూడండి. Look at verses 12 and 13. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 12-13 వచనాలు. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారంగా జరిగించుచు అభివృద్ధి నందెను. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా అనుదిన బలిని గురిచి అతిక్రమము జరిగించినందున సంభవించు నాశనకరమైన హే వస్తువుని గురిచి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నేళ్లు పట్టునని ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాల క్రింద త్రొక్కబడుట ఎన్నేళ్లు జరుగును అని మాట్లాడుకొనిరి. It is the image of the Antichrist that will be set up in the temple in the tribulation. ఇది క్రీస్తు విరోధి యొక్క రూపమును దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలో నిలబెట్టేటువంటి సంభవం. At the second coming of Jesus Christ. అది ఎప్పుడు అంటే క్రీస్తు యొక్క రెండవ రాకడలో జరిగేటువంటి సంభవం. He is going to destroy that idol in the temple of God. ఆయన దేవుని పరిశుద్ధ మందిరంలో ఆ విగ్రహాన్ని నాశనం చేయబోతున్నాడు. Remember what the Philistines did in the Old Testament in the book of 1 Samuel. ఫిలిస్తీయులు మరి మొదటి సమయాల గ్రంథంలో ఫిలిస్తీయులు ఏమి చేశారో మనం అక్కడ చూసాం.
They took the ark of the covenant and they kept it in the temple of Dagon their god. వారు ఇశ్రాయేలు మధ్య ఉన్నటువంటి మందస్థాన్ని తీసుకొని వెళ్లి ఫిలిస్తీన్ల దేవాలయమైనటువంటి దాగోను మందిరంలో దాన్ని తీసుకొని వెళ్లి పెట్టారు. And when they saw in the morning the statue of Dagon was fallen, his hands and head were broken. ఫిలిస్తీన్ ఉదయం వచ్చి మందిరంలో చూసినప్పుడు ఆ దాగోను మందిరంలో వారి యొక్క దేవత విగ్రహం బోర్ల పడిపోయి ఆ కాళ్ళు చేతులు విరిగిపోయి ఉన్నాయి. That's what's going to happen when Jesus comes back. యేసు క్రీస్తు ప్రభువారు భూమి మీద ఆయన రెండవ సారి తిరిగి వచ్చినప్పుడు జరగబోతున్నటువంటి కార్యం అదే. Just like Moses destroyed the golden calf and he powdered it and threw it into the water. మోషే ఏ విధంగా ఇశ్రాయేలు చేసుకున్నటువంటి బంగారు దూడను ఆయన దాన్ని బూడిద పాలు చేసేసాడు, మరి అదే సంభవం జరగబోతున్నది. మా పాపను బయటికి తీసుకెళ్ళండి దయచేసి. So that's what is going to happen. That is the transgression. మరి అతిక్రమం విషయంలో దేవుడు జరిగించబోతున్నటువంటి కార్యం అదేనండి. టు మేక్ ఎన్ ఎండ్ ఆఫ్ దట్ ట్రాన్స్గ్రెషన్, ఆ అతిక్రమమునకు పాపమునకు ఆయన ముగింపు చేయబోతున్నాడు. ఆర్ టు ఫినిష్ ద ట్రాన్స్గ్రెషన్, లేక వారి తిరుగుబాటును వారి యొక్క అతిక్రమమును ముగించేస్తున్నాడు. ద సెకండ్ థింగ్ దట్ హి సేస్ ఇస్ దట్ దే హావ్ టు మేక్ ఎన్ ఎండ్ ఆఫ్ సిన్స్. రెండవది, ఈ ఆరు విషయాల్లో రెండవది దేవుని దూత ఏమని చెప్తున్నాడు అంటే పాపమును నివారణ చేయటానికి. వాట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ సిన్స్? పాప నివారణ అంటే ఏంటండి? If I ask you like a good Christian, you will say it's talking about the cross of Jesus Christ. మరి ఒక మంచి క్రైస్తవుడిగా నేను మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు అది యేసుక్రీస్తు యొక్క సిలువ అని నువ్వు ఈజీగా సమాధానం చెప్పేస్తావు. But that's not what it's talking about. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న విషయం క్రీస్తు సిలువను గురించి కాదండి. This is the national reconciliation of Israel. ఇది ఇశ్రాయేలులు ఒక జాతిగా లేకపోతే ఒక దేశముగా దేవునితో సమాధాన పడేటువంటి విషయం ఇది. Right now they are not reconciled to God. మరి వారు ఇప్పుడు దేవునితో వారు ఏమాత్రం సమాధాన పడినటువంటి స్థితిలో లేరు. But at the second coming of Jesus Christ, Israel as a nation will be reconciled to God. యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఇశ్రాయేలు సమాజం అంతా కూడా పరిశుద్ధుడైనటువంటి దేవునితో వారు సమాధాన పడతారు. That will be the end of their sins. అనగా అది వారి పాపమునకు ముగింపు అవుతున్నటువంటి సమయం అది. So this happens after the reinstitution of temple worship in the millennial reign of Christ. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తు at the second coming. యా, క్రీస్తు యొక్క రెండవ రాకడలో 1000ల పరిపాలనలో ఈ కార్యము జరగబోతున్నది. There's going to be a new temple. అక్కడ ఒక నూతన మందిరం కట్టబడుతుంది. And that temple, you know about that temple, you read in Ezekiel chapters 40 to 48. మరి ఆ మందిరాన్ని గురించి ఏజ్కెళ్ళ గ్రంథం 42 నుంచి 48 అధ్యాయాల వరకు మనం చూస్తాం. In that millennial temple, once again, there's going to be sacrifices given. వేయెన్ల పరిపాలనలో కట్టబడినటువంటి ఆ మందిరంలో మరొకసారి బలులు సమర్పించబడతాయి. And with those sacrifices, they'll be made an end of their sins. ఆ బలులు అర్పించుట చేత వారి పాపమునకు పూర్తిగా నివారణ జరగబోతున్నది. Look at Ezekiel 45 verse 15. ఏజ్కెళ్ళ గ్రంథం 45వ అధ్యాయం 15వ వచనాన్ని దయచేసి ఒకసారి చూద్దాం. ఏజ్కెళ్ళ 45:15. మరియు ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహన బలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు 201 తేవలను. Look at verse 17. 17 వచనం, పండుగలలో అమావాస్య దినములోను విశ్రాంతి దినములోను ఇస్రాయేల్ కూడుకొని నియామక కాలములోను వాడబడు దహన బలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారం. అతడు ఇస్రాయేల్ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాప పరిహారార్థ బలి పశువును నైవేద్యములను దహన బలులను సమాధాన బలి పశువులను సిద్ధపరచవలెను. టు మేక్ రికన్సిలియేషన్ ఫర్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. మరి ఇశ్రాయేలు మరి దేవునితో సమాధాన పరచబడటానికి జరుగుతున్నటువంటి ప్రాయశ్చిత్త కార్యం. దిస్ హస్ నథింగ్ టు డు విత్ వాట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్. ఇది యేసుక్రీస్తులో కర్వరి సిలువలో మానవాళి ప్రపంచ మానవాళి అందరి కొరకు చేసిన కార్యంతో దీనికి ఏ సంబంధం లేదు. దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ 2000 ఇయర్స్ లేటర్. ఇది 2000 సంవత్సరాల తర్వాత జరగబోతున్నటువంటి కార్యం, అంటే సంఘానికి ఇవ్వబడిన 2000 సంవత్సరాల తర్వాత జరుగుతున్న కార్యం ఇది. ఇట్స్ నాట్ అబౌట్ ద క్రాస్. ఇది సిలువను గురించి కాదు. ఇట్స్ టాకింగ్ అబౌట్ the worship of God in the temple and the offering of sacrifices. ఇది దేవుణ్ణి మరి పరిశుద్ధ మందిరంలో నూతన మందిరంలో దేవుణ్ణి ఆరాధించడాని గురించి ఆయన ఎదుట అర్పించేటువంటి బలులను గురించి రాయబడినటువంటి ప్రవచనం. And the New Testament tells us that all the holy days of Israel are a shadow of that which is to come in the future. కృత నిబంధన ఏమని మనం బోధిస్తుందంటే
మరి క్రొత్త నిబంధనలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా రాబోతున్న వాటికి ఛాయగా ఉన్నాయని క్రొత్త నిబంధన మనకు తెలియజేస్తున్నది. The festivals of Israel in the Old Testament. పాత నిబంధన గ్రంథంలోని పండుగలన్నీ కూడా రాబోతున్నటువంటి కాలానికి అవి ఛాయగా ఉంటున్నాయి. We'll read about this in Colossians chapter 2. వీటన్నిటిని కూడా కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. So there's going to be an end of Israel's sins. కాబట్టి మరి ఆ కాలంలో ఇశ్రాయేలు యొక్క పాప నివారణ జరగబోతున్నది. And thirdly he says for reconciliation for iniquity. మూడవది దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. Now you see there's a difference between these two. ఈ రెండింటికి దీనికి వ్యత్యాసం అన్న దయచేసి గమనించండి. Reconciliation for sins now. ఇక్కడ మూడోది ఏమని చెప్తున్నాడంటే దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం. For iniquity. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం. See, this is national reconciliation. రెండవది మనం ధ్యానం చేశాం, అది దేశముగా వారు దేవునితో సమాధాన పడటం. But this is different. అయితే ఇది మూడవ ప్రాయశ్చిత్తం, వేరేది. This is reconciliation for the individual sinner. ఈ మూడవ విషయం దేని గురించి చెప్తున్నారంటే దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తం అనగా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి తన దోషం నిమిత్తము చేసుకునేటువంటి ప్రాయశ్చిత్తం. సో దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ రికన్సిలియేషన్ ఆఫ్ ఆల్ దోస్ ఇజ్రాయెలైట్స్ హూ ఆర్ అలైవ్ అట్ దట్ టైం. ఆ సమయములో సజీవులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా వారి దోషం విషయంలో దేవునితో పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. దిస్ రికన్సిలియేషన్ బిగిన్స్ ఇన్ ద ట్రిబ్యులేషన్. ఇది ఎప్పుడు ఆరంభమవుతుంది ఈ ప్రాయశ్చిత్తం అని అంటే శ్రమల కాలంలో ఆరంభమవుతుంది. And it will be finished at the second coming of Jesus Christ. శ్రమల కాలంలో ఆరంభమై క్రీస్తు రెండవ రాకడలో ముగించబడుతుంది. Then the fourth thing. నాలుగో విషయం. To bring in everlasting righteousness. మరి యుగాంతం వరకు ఉండునట్టి నీతిని తీసుకొని రావడానికి. When Jesus Christ the king of the Jews comes back to the earth. మరి యూదుల రాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు. He makes a new covenant with Israel. ఆయన ఇశ్రాయేలు ప్రజలతో ఒక నూతన నిబంధన చేస్తాడు. And this new covenant is a part of the covenant that Jesus made with us when he died on the cross. ee nutana nibandhana e vidhanga untundante calvary silvalo yesu christu manakoraku chanipothunnappudu e nibandhana aithe chesado mari alanti nibandhana veerito cheyabothunnadu. It's not the same one. Mari exact ga akkada chesinatvanti nibandhane kaadu. These are two different ones. Ee rendu nibandhanalu veru. You'll read about it in Jeremiah 31 and verse 31. Deeni gurinchi Yirmiya grantham 31 31 lo manam chadutam. You can read that. Yirmiya grantham 31 31 manam chadukundam. Idigo nenu Israel varitonu Yuda varitonu krotta nibandhana cheyu dinamulu vachuchunnavi. Ide Yehova vaaku. In this new covenant that God makes with them. ఈ నూతన నిబంధనలో దేవుడు వారితో ఒక నిబంధన చేస్తున్నాడు. He will put the law in their hearts. వారి హృదయముల్లో దేవుడు మరి న్యాయమును ధర్మశాస్త్రమును ఉంచుతాడు. Not the gospel but the law. మరి సువార్తను కాదండి, మరి ధర్మశాస్త్రమును ఉంచుతాడు. That's because he's dealing with Jews here. ఎందుకనగా ఆయన ఇక్కడ యూదులతో వ్యవహరిస్తున్నాడు కాబట్టి. You'll read about this new covenant in Hebrews chapter 8. ఈ క్రొత్త నిబంధన గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. దట్ ఇట్ ఇస్ ఎ న్యూ కావెనెంట్ స్పెసిఫిక్లీ విత్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ద హౌస్ ఆఫ్ జూడా. ఇది ఇజ్రాయెల్ ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను దేవుడు చేయబోతున్నటువంటి క్రొత్త నిబంధన అయి ఉంటున్నది. ఇట్స్ నాట్ విత్ ద చర్చ్. ఇది సంఘంతో చేసే నిబంధన కాదు. సో దేర్ ఇస్ అగైన్ ఎ లాట్ టు స్టడీ అబౌట్ దట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. మరి మీకు ఆసక్తి ఉంటే దాని గురించి చదవవలసి నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయండి. ద ఫిఫ్త్ థింగ్ దట్ హి సేస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. దానియేలు చెప్పినటువంటి 5వ విషయం ఏంటి? టు సీల్ అప్ విజన్ అండ్ ప్రొఫెసీ. దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. To seal up vision and prophecy. దర్శనమును ప్రవచనమును ముద్ర వేయుటకు. In other words, to make an end of vision and prophecy. అనగా దీని అర్థం ఏందంటే మరి ఇక దర్శనాలు ప్రవచనాలు అనేటువంటి మాటను ముగించుటకు. Remember that visions and prophecies are specially for Israel. దయచేసి గమనించండి, దర్శనాలు ప్రవచనాలు దేవుడు ప్రాముఖ్యంగా ఎవరి కొరకు ఇచ్చాడంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు. And once the church is taken up. ఒక్కసారి సంఘం పైకెత్తబడినప్పుడు ఇన్ ద ట్రిబ్యులేషన్ శ్రమల కాలంలో వన్స్ అగైన్ దేర్ ఇస్ గోయింగ్ టు బి విజన్స్ అండ్ ప్రొఫెసీస్ లైక్ దేర్ వర్ ఇన్ దోస్ డేస్. మరొకసారి ఇజ్రాయెల్ కాలంలో ఎలాగైతే ప్రవచనాలు దర్శనాలు ఉన్నాయో
మరలా భూమి మీద ప్రవచనాలు దర్శనాలు ఉండబోతున్నాయి. And these are to do with the end times, not with your personal life. ఈ దర్శనాలు ప్రవచనాలు వ్యక్తిగత జీవితం కొరకైనటువంటి విషయాలు కాదు, ఇవి అంత్యకాలాన్ని గురించినటువంటి ప్రవచన విషయాలు. Look at what Peter says in Acts chapter 2. అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ఏం చెప్పాడో ఒకసారి దయచేసి చూద్దాం. Let's read verses 16 to 18. అపొస్తల కార్యం 2వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు మనం చదువుకుందాం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏదనగా అంచె దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమరించదని గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములు, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేసేదను. సో Peter is saying that this is that which was spoken of by Joel. Idigo idi Yovelu dwara pravachinchabadinatundi pravachanam ani Peter cheptunnadu. What was Joel prophesying about? Yovelu emani pravachinchadu? He is prophesying about the tribulation. Ayina shramala kalani gurinchi Yovelu pravachinchadu. So why is Peter speaking about it? Mari Peter enduku ikkada maatladutunnadu? Because at that point if Israel had accepted Jesus as their Messiah, okavela Israelulu ganaka aa samayamlo Yesu Christuni Messiahaga angikarinchi unte, the tribulation would have begun. Mari shramala kalam aarambhamai undedi. So that's why the visions and prophecies that started in Acts chapter 2, andukariki ఈ ప్రవచనాలు దర్శనాలు అనేటువంటివి అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆరంభమైనవి. Because the tribulation was about to begin. ఎందుకంటే మరి శ్రమల కాలం ఆరంభానికి ఉన్నది గనుక. దట్స్ వై హి సెడ్ దీస్ థింగ్స్ ఇన్ వర్స్ 19, ఐ విల్ షో వండర్స్ ఇన్ హెవెన్ అండ్ సైన్స్ ఇన్ ఎర్త్, బ్లడ్, ఫైర్, వేపర్, ఆల్ దట్స్ ఇన్ ద ట్రిబులేషన్. అందుకే 19వ వచనంలో అంటున్నాడు, పైన ఆకాశంలో మహత్కార్యాలు, క్రింద భూమి మీద సూచక్రియలు, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేస్తామా. ఒకసారి పాపను దయచేసి బయటికి తీసుకెళ్ళండి. ది సన్ షల్ బి టర్న్డ్ ఇంటు డార్క్నెస్ అండ్ ది మూన్ ఇంటు బ్లడ్. మరి సూర్యుడు రక్తవర్ణముగాను, మరి సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. యు సీ దట్స్ ది ట్రిబులేషన్. ఇది మరి శ్రమల కాలం గురించి మాట్లాడుతున్నాడు. వై ఇస్ పీటర్ టాకింగ్ అబౌట్ ఇట్? శ్రమల కాలాన్ని గురించినటువంటి సంభవాన్ని పేతురు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు? అండ్ హి ఇస్ సేయింగ్ దట్ దిస్ ఇస్ వాట్ జోయెల్ వాస్ టాకింగ్ అబౌట్. ఇదిగో యోవేలు మాట్లాడుతున్నటువంటి ప్రవచనం ఇదే అని పేతురు చెప్తున్నాడు. యు సీ ఇఫ్ యు లుక్ అట్ దట్ పాసేజ్, మీరు గనక ఈ యొక్క ప్యాసేజ్ ని మీరు ధ్యానం చేస్తే, ఓన్లీ వర్సెస్ 17 అండ్ 18 వర్ ఫుల్ఫిల్డ్ ఇన్ పీటర్స్ టైం. కేవలం 17 18 వచనాలు మాత్రమే పేతురు కాలంలో నెరవేర్చబడ్డాయి. వై నాట్ 19 అండ్ 20? 19 20 వచనాలు ఎందుకు నెరవేర్చబడలేదు? బికాజ్ ద టైమ్ ఆఫ్ ద ట్రిబులేషన్ హస్ బీన్ పోస్ట్‌పోన్డ్ టు ద ఫ్యూచర్. ఎందుకనగా ఈ శ్రమల కాలం యొక్క సమయము అది మరి వాయిదా వేయబడింది, పోస్ట్‌పోన్ చేయబడింది. బికాజ్ ఇజ్రాయెల్ యాజ్ ఎ నేషన్ రిజెక్టెడ్ దేర్ మెస్సయా. ఎందుకనగా ఇజ్రాయేలులు జాతిగా, జనాంగముగా, దేశముగా వారు మెస్సయాను తృణీకరించారు. బట్ ఇజ్రాయెల్ ఇస్ గోయింగ్ టు బి డెల్ట్ విత్ బై గాడ్ ఇన్ ద ట్రిబ్యులేషన్. మరి దేవుడు, మరి ఇజ్రాయేలును దేవుడు మరొకసారి ఆయన ఇజ్రాయేలుతో వ్యవహరించబోతున్నాడు. In the tribulation, శ్రమల కాలంలో వ్యవహరించబోతున్నాడు. So there's going to be visions and prophecies once again. మరొకసారి ఆ సమయములో ప్రవచనాలు దర్శనాలు నెరవేర్చబడతాయి. Remember, in the tribulation, Moses and Elijah will be on the earth. దయచేసి గమనించండి, శ్రమల కాలంలో మోషేయు, ఏలియాయు భూమి మీద ఉంటారు. So there's going to be prophecies and signs and wonders. అనగా ప్రవచనాలు, సూచక్రియలు మరలా ఆ సమయములో ఉండబోతున్నాయి. Then there are those 144,000 Jewish men. అంత మాత్రమే కాకుండా మరి చెప్పబడినటువంటి 144,000 మంది మనుషులు అక్కడ, పురుషులు అక్కడ ఉంటారు. And they are going to prophesy, they are going to see visions. వారు దర్శనాలు చూడబోతున్నారు, ప్రవచనాలు చెప్పబోతున్నారు. And they are going to be other saved Jews are going to see visions and dreams. అంత మాత్రమే కాకుండా రక్షించబడినటువంటి యూదులు ప్రవచనాలు మరి చెప్పబోతున్నారు, దర్శనాలు చూడబోతున్నారు. But at the end of the tribulation, అయితే శ్రమల కాలపు ముగింపులో, all that is going to stop. ఇవన్నీ కూడా ఆగిపోబోతున్నాయి. దట్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ టు సీల్ అప్ విజన్ అండ్ ప్రొఫెసీ. మరి ఐదవ విషయం, ప్రవచనాలు దర్శనాలు ముద్రించటం అంటే అదేనండి. లుక్ అట్ జెకరియా చాప్టర్ 13 అండ్ లెట్స్ రీడ్ వర్సెస్ 1 to 5. జెకరియా గ్రంథం 13వ అధ్యాయం 1 to 5. ఆ దినమున పాపమును, అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును, యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడెను. ఇదే సైన్యముల గతిపతికి యెహోవా వాక్కు.
ఆ దినమున విగ్రహముల పేళ్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతను, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతను. ఎవడైనను ఇక ప్రవచనం పలుక బూనుకొని నేడల వాణిని కన్న తల్లిదండ్రులు నీవు యెహోవా నామమున అబద్ధం పలుకుచున్నావే, నీవికను బ్రతకతగదని వానితో చెప్పుదురు. వాడు ప్రవచనం పలుకగా వానిని కన్న తల్లిదండ్రులే వాని పొడుచుదురు. ఆ దినమున తాము పలికిన ప్రవచనమును బట్టి, తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపచ్చకూడదని గొంగలి ధరించుట మానివేయుదురు. వాడు, నేను ప్రవక్తను కాను, బాల్యమున నేనన్ను కొనిన ఒకని యుద్ధ సేద్యపు పని చేయువాడనై ఉన్నానను, నీ చేతులకు గాయములు లేవని వారు అడుగగా. సో in the once Jesus comes back to earth, there is no more need for visions and prophecies. ఒక్కసారి యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక ప్రవచనాల దర్శనాలకు అవసరత ఏమీ ఉండదు. And in the millennium, if anybody prophesies or sees visions, they'll be put to death. ఈ మిలేనియం లో అంటే 1000 ల పరిపాలనలో ఎవరైనా మరల దర్శనం గురించి చెప్పటం గానీ ప్రవచనం చెప్పటం గానీ చేస్తే వారు చెరలో వేయబడతారు. Only those 7 years of the tribulation, these will be there. కేవలం ఈ శ్రమల కాలంలో, 7 ఏళ్ల శ్రమల కాలంలో మాత్రమే ఈ ప్రవచనాలు దర్శనాలు ఉంటాయి. అండ్ దెన్ ఫైనలీ, చివరిగా దానియేలు చెప్పినటువంటి 6వ విషయం ఇస్ టు అనాయింట్ ద మోస్ట్ హోలీ, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు. నౌ దట్స్ ద ప్రాబ్లం విత్ మోస్ట్ ట్రాన్స్లేషన్స్. చూడండి, చాలా తర్జుమాల్లో ఉన్నటువంటి మరి పొరపాటు ఇక్కడ మనం చూస్తున్నాం. బికాజ్ ఇట్ సేస్ మోస్ట్ హోలీ ప్లేస్, ఇక్కడ స్థలం గురించి రాయబడింది, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు అని రాయబడింది. బట్ ఇన్ ద కింగ్ జేమ్స్ బైబిల్ ఇట్ సేస్ టు అనాయింట్ ద మోస్ట్ హోలీ, దట్స్ ఆల్, నో ప్లేస్. ఇంగ్లీష్ బైబిల్లో, కింగ్ జేమ్స్ బైబిల్ ఏమని రాయబడింది అంటే అతి పరిశుద్ధుణ్ణి అభిషేకించుటకు అని రాయబడింది. సో దట్ వుడ్ బి ఎ రిఫరెన్స్ టు జీసస్ క్రైస్ట్. ఇది ఎవరి గురించి రాయబడినటువంటి మాట అంటే యేసుక్రీస్తు ప్రభువు గురించి రాయబడినటువంటి మాట. నాట్ ద మోస్ట్ హోలీ ప్లేస్ ఇన్ ద టెంపుల్, మరి మందిరంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలాన్ని గురించి రాయబడిన మాట కాదు. లెట్ మీ క్విక్లీ టెల్ యు వై, మీకు త్వరగా మరి ఎందుకు కాదో ఈ విషయాన్ని చెప్తున్నాను. ద గ్రేటెస్ట్ టైప్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టైప్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ కింగ్ డేవిడ్. మరి యేసుక్రీస్తు లాగా ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధ, మరి పాత నిబంధన గ్రంథంలో ఆయనకు పోలికగా ఎవరు ఉన్నారంటే రాజైన దావీదు. దేర్ ఆర్ 7 మేజర్ టైప్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. యేసుక్రీస్తును పోలినటువంటి 7 విషయాలు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. 7 రకాల వ్యక్తులను, 7 పీపుల్, 7 రకాల ప్రజల్ని మనం చూస్తాం. అండ్ దేర్ ఆర్ 18 టైప్స్ ఆఫ్ ది యాంటీక్రైస్ట్ విచ్ ఐ విల్ టాక్ అబౌట్ ఇన్ ద ఫ్యూచర్. 18 రకాల క్రీస్తు విరోధులను పోలినటువంటి మనుషులు పాత నిబంధన కాలంలో మనం చూస్తాం. బట్ వన్ ఆఫ్ దోస్ 7 హూ are a type of Christ as King David. క్రీస్తుని పోలిన 7గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరంటే దావీదు. David was anointed 3 times in his life. దావీదు తన జీవితంలో 3 సార్లు అభిషేకించబడ్డాడు. First time he was anointed in Bethlehem. మొట్టమొదటిసారిగా దావీదు బెత్లెహేములో అభిషేకించబడ్డాడు. But he was only with his immediate family members, his brothers and parents. అప్పుడు తన అభిషేకించబడినప్పుడు ఎవరు ఉన్నారంటే తల్లిదండ్రులు, తన యొక్క మరి సహోదరులు ఉన్నారు. And Samuel came and God showed him and said, he is the one I have chosen to be king. Samuel vachi atanu abhishekistu idigo nenu korukunnatundi vaadi ittade ani Daniel ni abhishekinchi veltadu. David, Davidunu abhishekinchi veltadu. That's the first time David was anointed. Adi mottamadi sariga David abhishekinchabaddadu. You'll read about it in 1 Samuel 16. Dani gurinchi modati Samuel 16 adhyayamlo manam chustam. The second time David was anointed was when he was 30 years of age. Rendava sari Davidu tana 13va yeta 13 ella vayasulo unnapudu abhishekinchabadtadu. 30 ella vayasulo unnapudu abhishekinchabadtadu. Let's quickly read that 2 Samuel chapter 5 verse 4. రెండవ సమయలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 2 సమయలు 5:4, దావీదు 30 ఏళ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరాలు పరిపాలన చేశాను. సో బిఫోర్ దాట్ ఇఫ్ యు రీడ్ ఇన్ వర్స్ 3, 3వ వచనంలో గనక మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లో రాజునందుకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను గనక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. సో దట్స్ ద సెకండ్ టైం హి వాస్ అనాయింటెడ్. రెండవసారి తన 30వ ఏట దావీదు అభిషేకించబడ్డాడు. అట్ దిస్ టైం నాట్ ఆల్ ఇజ్రాయెల్ బట్ ఓన్లీ సమ్ ఆఫ్ ద జూస్ వర్ ప్రెజెంట్. ఈ రెండవసారి అభిషేకించబడినప్పుడు ఇజ్రాయేలులందరూ కాదు, కానీ కొంతమంది యూదులు మాత్రమే అక్కడ ఉన్నారు. సో ఇన్ హెబ్రాన్ డేవిడ్ ruled for 7.5 years. హెబ్రోనులో దావీదు దాదాపు 7.5 సంవత్సరాలు పరిపాలన చేశాడు.
and after that aa tarvata he was anointed a third time in Jerusalem after those 7.5 years ee 7.5 samvatsaral tarvata marala daavidu Jerusalem lo abhishekinchabaddadu and from there he ruled all of Israel అక్కడి నుండి ఆయన ఇశ్రాయేలు దేశమంతటిని పరిపాలన చేశాడు. ఆల్ ఇజ్రాయెల్ రిసీవ్డ్ హిమ్ యాస్ దేర్ కింగ్. ఇశ్రాయేలులందరూ కూడా తనను రాజుగా అంగీకరించారు. ఐ యామ్ గోయింగ్ వెరీ ఫాస్ట్. ఐ హోప్ యు నో ది స్టోరీ. ఐ హోప్ యు రెడ్ యువర్ బైబిల్. నేను వేగంగా ఎందుకు వెళ్తున్నానంటే దావీదు గురించినటువంటి విషయాలు మీరు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి ముందు త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. Right, you understand he was anointed 3 times. దావీదు 3 సార్లు అభిషేకించబడ్డాడు. The Lord Jesus Christ also has 3 anointings. యేసు క్రీస్తు ప్రభువారికి కూడా 3 అభిషేకములు ఉన్నాయి. The first time, మొట్టమొదటిసారిగా, he was anointed in Bethlehem. ఆయన బెత్లెహేములో అభిషేకించబడ్డాడు. You say, how is that possible? పాస్టర్ గారు, అది ఎలా సాధ్యమని మీరు అడగవచ్చు. Right. In fact, he was anointed before Bethlehem itself. ఆయన బెత్లెహేమునకు ముందే అభిషేకించబడ్డాడని చెప్పుకొనవచ్చు. The Holy Ghost came upon Mary. పరిశుద్ధాత్మ మరియ మీదికి వచ్చినప్పుడు she conceived ఆమె గర్భము ధరించింది. At his birth there were only a few people. ఆయన జనన సమయంలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. Just like when David was first anointed. దావీదు మొదటిగా అభిషేకించబడిన ఎలాగైతే కొద్ది మంది ఉన్నారు, క్రీస్తు అభిషేకించబడినప్పుడు కొద్ది మందే ఉన్నారు. Only his family. కేవలం తన కుటుంబం మాత్రమే. David was anointed, Jesus was anointed. దావీదు అభిషేకించబడ్డాడు, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అభిషేకించబడ్డాడు. Both of them were anointed in Bethlehem. వారిద్దరూ కూడా బెత్లెహేములో అభిషేకించబడ్డారు. Right, we know what happened at that time. I won't go into the details. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు గనుక వివరంగా నేను ముందుకు వెళ్ళట్లేదు. The second time Jesus was anointed. రెండవది యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు అభిషేకించబడ్డాడు? When he was 30 years of age. ఆయన 30వ ఏట ఉన్నప్పుడు. When was David anointed? దావీదు ఎప్పుడు అభిషేకించబడ్డాడు రెండోసారి? When he was 30 years of age. 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు. What happened when Jesus was 30 years of age? యేసుక్రీస్తు ప్రభువారు 30 ఏళ్లకు వచ్చినప్పుడు ఏం జరిగింది? He was baptized. ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. And what does the gospel tell us? అయితే సువార్తలు మనకు ఏమని బోధిస్తున్నాయి? He saw the heavens open unto him. ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరలోకం తెరవబడటం చూశాడు. And he saw the Holy Spirit come down in the form of a dove and light upon him. పరిశుద్ధాత్మ దేవుడు పావుర ఆకారంలో తన మీదకి దిగి రావటం మనం చూసాం. That is the second anointing of Jesus. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ అభిషేకం. There's going to be a third anointing of Jesus. మూడవ అభిషేకం క్రీస్తు కొరకు ఉండబోతున్నది. Did you know that the tribulation will last for 7.5 years. దయచేసి గమనించండి, ఈ శ్రమల కాలం ఎంత కాలం ఉండబోతున్నది అంటే 7.5 సంవత్సరాలు ఉండబోతున్నది. Well, it's actually 7 years. అది ఖచ్చితంగా 7 ఏళ్ళు కాదు. No, it is 7 years. అది 7 సంవత్సరాలే. But before the 7 years there's going to be a 6-month gap from the rapture of the church to the beginning of the tribulation. మరి ఈ 7 ఏళ్ళు శ్రమల కాలం ఆరంభించబడటానికి, సంఘం ఎత్తబడి శ్రమల కాలం ఆరంభమవటానికి 6 నెలల గ్యాప్ ఉంటుందండి. So 7.5 years. కాబట్టి దీన్ని 7.5 సంవత్సరాలు మనం చెప్తున్నాం. At the end of the 7.5 years. 7.5 సంవత్సరాల ముగింపులో Jesus is coming back to earth. యేసుక్రీస్తు భూమి మీదకి మరలా తిరిగి వస్తాడు. That's the anointing of the most holy. అది అతి పరిశుద్ధుని యొక్క అభిషేకం గురించి వ్రాయబడినటువంటి మాట. Where was David anointed the third time? మరి దావీదు 3వసారి ఎప్పుడు అభిషేకించబడ్డాడు? In Jerusalem. యెరూషలేములో. Jesus is going to be anointed in Jerusalem. యేసు క్రీస్తు ప్రభువారు కూడా 3వ సారి యెరూషలేములో అభిషేకించబడబోతున్నాడు. And this time all Israel will receive him as their king. ఈ సమయములో ఇశ్రాయేలులందరూ కూడా యేసు క్రీస్తు ప్రభువారిని తమ రాజుగా అంగీకరిస్తారు. So now you understand what these 6 things are that the angel said to Daniel. కాబట్టి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24లో దూత చెప్పినటువంటి 6 విషయాలు ఏంటో ఇప్పుడు మీకు అర్థమై ఉంటాయి. That was in verse 24. అది 9వ అధ్యాయం 24వ వచనం. So he said there are 70 weeks determined upon thy people. మరి దానియేలు ఏమని చెప్పాడంటే, నీ జనము కొరకు నీ పట్టణము కొరకు 70 సంవత్సరములు నియమింపబడెను. Now he explains that in verse 25. దానిని 25వ వచనంలో వివరిస్తూ ఉన్నాడు. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వారి అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. All right, so here
He divides the 70 weeks into 3 different parts. ఇక్కడ ఈ 70 వారములను 3 వివిధ భాగములుగా విభజిస్తున్నాడు. It begins with the end of the Babylonian captivity. ఇది బబులోను యొక్క చెర ముగింపుతో ఆరంభమవుతున్నది. And he says the first part consists of 7 weeks. మొదటి భాగములో 7 వారములు అని మాట్లాడుతున్నాడు. How many years is 7 weeks according to our calculation? మనం ఇందాక లెక్క చూసినట్టుగా 7 వారములు అంటే ఎన్ని సంవత్సరాలు? 7 వారాలు 49 సంవత్సరాలు. 49 years, that's the first part. 49 రోజులు అంటే 49 సంవత్సరాలు. Then he talks about 62 weeks. ఆ తర్వాత 62 సంవత్సరాలు అని మాట్లాడాడు. How many years is 62 weeks? 62 వారములు ఇంటూ 7 ఎంత? 434 years. I'm not expecting you to be experts at math. 434 సంవత్సరాలు. These are the two main divisions that you must keep in mind. ఈ రెండు ప్రాముఖ్యమైన విభజనలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. What happens at the end of these weeks? ఈ 7 వారాలకి 62 వారాలకి ముగింపులో ఏమి జరగబోతున్నది? Now you count this. 62 plus 7 is how many years? 62 7 ఎంత చెప్పండి? 69. 69 weeks. 69 వారాలు. How many years? 69 వారాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 482 years. 83 years, sorry. Thank 483 సంవత్సరాలు. Someone is listening carefully. 483 years. 483 సంవత్సరాలు. ఎన్ని వారాలకి? 69 వారాలు అంటే 483 సంవత్సరాలు. So he says in verse 25, from the going forth of the commandment to restore and to build Jerusalem unto Messiah the Prince shall be 7 weeks and 62 weeks. యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణము రాజవీధులను కందకములను మరలా కట్టబడును. సో దిస్ ఇస్ వెరీ క్లియర్ దేర్. ఇక్కడ చాలా స్పష్టముగా తెలియజేస్తున్నాడు దట్ దే ఆర్ గోయింగ్ టు బి 69 వీక్స్ అంటు మెస్సయా ద ప్రిన్స్. మరి అభిషక్తుడగు అధిపతికి 69 వారములు ఇవ్వబడ్డాయి. హౌ మెనీ ఆర్ still remaining? ఇంకా ఎన్ని వారాలు ఉన్నాయి చెప్పండి? 69 వారాలు అయిపోతే ఇంకెన్ని వారాలు ఉన్నాయి? 1 week. ఒక్క వారం ఉంది. 7 years. ఒక్క వారం అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. And that is what we call the 70th week of Daniel. మరి ఈ 7 వారాలని మనం ఏమని పిలుస్తామంటే దానియేలు యొక్క మరి 70వ వారము అని మనం పిలుస్తాం. That is 1 week. దానియేలు యొక్క 70వ వారము అని అంటే ఒక వారం అని అర్థం. దట్ ఇస్ 7 years. ఒక వారము ఇస్ ఈక్వల్ టు 7 సంవత్సరాలు. అండ్ దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్. మరి ఆ 7 సంవత్సరాలు శ్రమల కాలానికి సూచనగా ఉన్నటువంటిది. సో ఐల్ ఎక్స్ప్లెయిన్ దిస్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్, బట్ 69 వీక్స్ అండ్ 1 week. 69 సంవత్సరాలు, అదే 69 వారాలు, తర్వాత మిగిలిన ఒక వారం, దీని గురించి నేను వివరిస్తాను. బిట్వీన్ దీస్ టూ యూ హ్యావ్ 2000 ఇయర్స్ ఆఫ్ చర్చ్ హిస్టరీ. ఈ 69 సంవత్సరాల 69 వారాలకి ఈ మిగిలిన ఒక వారానికి మధ్య 2000 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. దట్ ఇస్ ద చర్చ్ ఏజ్. అది సంఘం యొక్క కాలం. సో మెనీ క్రిస్టియన్స్ డోంట్ అండర్స్టాండ్ దిస్ వెరీ సింపుల్ మ్యాథ్. మరి ఈ చాలా సులభమైన లెక్కను చాలా మంది క్రైస్తవులు గ్రహించలేకపోతున్నారు. And they get all confused. చాలా సందర్భాల్లో మరి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. Now look at this. He says from the time of the giving of the commandment to rebuild Jerusalem. యెరూషలేము తిరిగి కట్టబడటానికి ఆజ్ఞ ఇవ్వబడినది మొదలుకొని till the coming of Messiah the Prince. మరి
మెస్సయ అభిషిక్తుడగా అధిపతి వచ్చేంత వరకు దేర్ గోయింగ్ టు బి 69 ఇయర్స్ 69 వారములు. దట్ ఇస్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు యొక్క మరి మొదటి రాకడను గురించి మాట్లాడుతున్నది. నౌ ద క్వశ్చన్ ఇస్ వెన్ వాస్ దిస్ కమాండ్ గివెన్ టు రెస్టోర్ అండ్ టు బిల్డ్ జెరూసలేం. మరి యెరూషలేం తిరిగి కట్టబడటానికి సమకూర్చబడటానికి ఆజ్ఞ ఎప్పుడు ఇవ్వబడింది? దేర్ ఆర్ ఫోర్ సచ్ కమాండ్స్ ఫౌండ్ ఇన్ ద బైబిల్. మరి అలాంటి ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో నాలుగు చోట్ల మనకు కనబడతా ఉన్నాయి. ఫస్ట్లీ సైరస్ ద గ్రేట్ కింగ్ ఆఫ్ పర్షియా. మొట్టమొదటిగా మరి పర్షియా దేశానికి సంబంధించినటువంటి మరి సైరస్ రాజు. సెకండ్లీ ఆర్టాక్సర్క్సీస్ అగైన్ ఎ పర్షియన్. మరి అర్తహషస్త అనేటువంటి రాజు పర్షియా రాజు రెండవసారి. And of course before that you have Darius the king. Mari daniki mundu Dariyavesh anetvanti raju. So that makes it 3. Mari adi mudava mari aagnya. Then there is the fourth one given by Artaxerxes the second. Mari Artaxerxes rendava raju nalugava sari aagnya ivatam. That's the one, that's the right one. Adi sarainatvanti aagnya. Now the end of verse 25 tells you 25th vachanam mugimpu emani cheppabadindante that the street shall be built mari rajavidulu marala kattabadunu and the wall kandakamulu marala kattabadunu even in troublous times mari shramala kalamlo kuda you will read about it in Ezra and Nehemiah vitini gurinchi Ezra Nehemiah granthamulo manam chadutam and you will read about it in history also mari vitini charitralo kuda manam chadutam The enemies of Israel tried to stop them but Nehemiah still built the walls of Jerusalem. Israelala shatruvulu danni aapatanki prayatnam chestaru gaani Nehemiah matram prakaralu kattadam konasagistune vastadu. And that really happened and the 69 weeks brings you to Messiah the prince. Pardon? The 69 weeks ee 69 vaaralu brings you to Messiah the prince. ఈ 69 వారాలు మనల్ని ఎక్కడ తీసుకొనొస్తాయి అంటే అభిషక్తుడగు అధిపతి దగ్గరికి మనల్ని తీసుకొని వస్తాయి. What are we talking about? మనం దేని గురించి మాట్లాడుతున్నాం? We are talking about Jesus Christ. మనం యేసుక్రీస్తు ప్రభువార గురించి మనం మాట్లాడుతున్నాం. Now I won't give you all the numbers, the calculations. నేను మరి ఈ క్యాలిక్యులేషన్ నంబర్స్ అన్ని మీకు ఇవ్వటం లేదు గానీ బట్ కానీ if you count from here meeru ee modati varam nunchi meer lekka modali pedithe that will bring you exactly to the day Jesus entered triumphantly into Jerusalem ikka nunchi meer lekka gattukunte yesu christu chivari sariga jerusalem lo jaya pravesham chesinatvanti sandarbhaniki manam astam you remember that he came on a donkey right aina gaadida meeda ravatam mana gurtunda and they all laid their clothes and palm trees and you know they were shouting varandaru eetamattalu dari poduguna vesi pattukoni mari hosanna hosanna antu prabhu ku aahvanam palikar just a few days before his crucifixion yesu christu prabhari siluva maranaaniki konni rojulu munde that was on a sunday adi aadivaraba dinamana and jesus was crucified on a thursday mari yesu christu prabhari sorry on a wednesday yesu christu prabhari Wednesday. I know you'll beat me for saying this but it's a Wednesday. Nenu budhavaram ani chepthe meeru nannu kodtaru kaani Yesu Christu prabhu chani poyindi eppudu anante budhavaram. All right, so anyway I won't go into that but just 2 days before his crucifixion Yesu Christu prabhu siluva maranaaniki rendu rojulu munde these 69 weeks came to an end ee 69 vaarala lekka mugimpuku vastundi and it says if you continue reading meeru akkada chadavatam konasagiste it says and after 62 weeks shall messiah be cut off verse 26 aravachanam aravachana nenu marala chebutunna 26 26 vachanam ee 62 varamulu jarigina pimmata emiyu lekunda abhishaktudu nirmoolamu cheyabadunu what happened to jesus christ yesu christu prabhariki em jarigindi he was crucified ayana nirmoolam cheyabaddadu He was crucified on the cross. Aina kalvari siluvalo mari maranichadu. But not for himself it says. Aithe atani koraku kadandi. That was for us. Adi aina mana koraku. So that ends 69 weeks. Abhishaktuni nirmoolamuto ee 60
9 వారముల లెక్క ముగించబడుతుంది. బట్ డానియల్ టాక్స్ అబౌట్ సంథింగ్ ఎల్స్. అయితే దానియేలు మరలా అక్కడ ఏదో విషయాన్ని మాట్లాడుతున్నాడు. వాట్ ఇస్ దట్? కెన్ యు రీడ్ ఇట్? అదేంటో చదువుదామా అక్కడ. ఓన్లీ దట్ వన్ సెంటెన్స్ విచ్ సేస్ and the people of the prince that shall come shall destroy the city and the sanctuary. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. When did that happen? ఇది ఎప్పుడు జరిగిందండి? It happened in AD 70. ఇది క్రీస్తు శకం 70లో జరిగింది. What you see is destruction of the temple. ఇక్కడ మందిరం యొక్క నాశనాన్ని మనం చూస్తున్నాం. And Jerusalem. యెరూషలేము, అదే విధంగా మందిరం యొక్క నాశనం. This literally happened. ఇది మరి ఖచ్చితంగా జరిగింది అక్షరార్థముగా. And it says the people of the prince that shall come. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు. Now tell me, what's that talking about? ఈ వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు అని దేని గురించి మాట్లాడుతుంది? It's talking about the antichrist. ఇది మరి క్రీస్తు విరోధిని గురించి మాట్లాడుతున్న మాట. సో ద పీపుల్ ఆఫ్ ది యాంటీక్రైస్ట్ విల్ డిస్ట్రాయ్ ద టెంపుల్ అండ్ జెరూసలేం. క్రీస్తు విరోధి యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. డు యు నో హూ డిస్ట్రాయ్డ్ జెరూసలేం? యెరూషలేమును ఎవరు నాశనం చేశారో తెలుసా? ఇన్ 70 AD, క్రీస్తు శకం 70 సంవత్సరంలో యెరూషలేముని పరిశుద్ధ మందిరాన్ని ఎవరు నాశనం చేశారు? ద రోమన్స్. రోమీయులు. సో వాట్ డస్ దట్ టెల్ యు? ఇది ఏమని మనకు తెలియజేస్తుంది? దట్ దే ఆర్ ద పీపుల్ ఆఫ్ ద ప్రిన్స్. వారు రాబోతున్నటువంటి రాజు యొక్క ప్రజలు. దట్ మీన్స్ ది యాంటీక్రైస్ట్ ఇస్ కనెక్టెడ్ టు రోమ్. అనగా క్రీస్తు విరోధి ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాడని అర్థమవుతుంది. సో ఆల్ దీస్ ప్రొఫెసీస్ హావ్ బీన్ ఫుల్ఫిల్డ్. ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఓన్లీ 1 week ఇస్ లెఫ్ట్. ఇంకా దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ 70వ వారం మిగిలి ఉన్నది. బికాజ్ ఫ్రమ్ ద క్రూసిఫిక్షన్ టిల్ ద బిగినింగ్ ఆఫ్ ద లాస్ట్ వీక్ దేర్స్ గోయింగ్ టు బి 2000 ఇయర్స్. ఈ సిలువ మరణం అభిషక్తుని నిర్మూలం మొదలుకొని మరలా ఈ 70వ వారానికి మధ్యలో 2000 సంవత్సరాలు సంఘకాలం. ఐ డోంట్ నో అబౌట్ ద తెలుగు బైబిల్ బట్ ఇన్ ద ఇంగ్లీష్ బైబిల్ ఆఫ్టర్ ఇట్ సేస్ and the people of the prince that shall come shall destroy the city and the sanctuary, there's a semicolon. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింప చేయుదురు, ఇక్కడ కామా ఉంది. The semicolon there and the next word between that, there is 2000 years. మరి ఈ కామాకు మధ్యలో మరలా మరి మాట ఆరంభమవటానికి 2000 సంవత్సరాల కాలం ఉన్నది. ఆఫ్టర్ 2000 ఇయర్స్ అండ్ ది ఎండ్ దేర్ఆఫ్ షల్ బి విత్ అ ఫ్లడ్. ఈ 2000 సంవత్సరాల తర్వాత వాని అంతము హఠాత్తుగా వచ్చును. నౌ యు మస్ట్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీ టైం ఇన్ ద న్యూ టెస్టమెంట్ స్పెషల్లీ యు సీ ద వర్డ్ ఎండ్, ఇట్స్ టాకింగ్ అబౌట్ ద ట్రిబ్యులేషన్. మరి క్రొత్త నిబంధన కాలంలో అంతము అన్న మాట మనకు కనబడిన ప్రతి చోట శ్రమల కాలాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇన్ ద గాస్పల్స్, సువార్తల్లోను, ఎస్పెషల్లీ ఇన్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్, మరి పరిముఖ్యంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మాథ్యూ 24, ఉదాహరణకు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, హి దట్ షల్ ఎండ్యూర్ అంటు ది ఎండ్ షల్ బి సేవ్డ్, అంతము వరకు సహించువాడే రక్షింపబడును. దట్స్ నాట్ టాకింగ్ అబౌట్ యు. మరి అంతం వరకు సహించటం అంటే నీ గురించి కాదు రాయబడింది. Matthew 24 is talking about the tribulation. మత్తయి 24 దేని గురించి మాట్లాడుతుంది? శ్రమల కాలాన్ని గురించి మాట్లాడుతుంది. Some of you might be thinking, this guy says things which are really sounding very crazy. మరి ఈ పాస్టర్ గారు అన్ని కొత్త కొత్త విషయాలు, పిచ్చి పిచ్చి విషయాలు మాట్లాడుతున్నట్టుంది అని అనిపిస్తుందేమో కొంతమందికి. Study the Bible, you will see it. దేవుని వాక్యం చదవండి, మీకు అర్థమవుతుంది. Spend a lot of time, hours and hours, and you will see these things. దేవుని వాక్యాన్ని లోతుగా చదవడానికి గంటలు గంటలు సమయాన్ని మీరు వెచ్చించండి, మీకు అర్థమవుతుంది. Because unless you are serious, God's not going to help you to understand. మనం సీరియస్ గా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించకపోతే దేవుడు చెప్పే విషయాలు మనం అర్థం చేసుకోలేము. But it says the end shall be with a flood. What is he talking about? అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే మరి అంతము హఠాత్తుగా వచ్చును. So it doesn't say flood? Yeah. Okay, that's good. So there's no confusion for you. So unto the end of the war, desolations are determined. Mariyu yuddha kaalantam varaku naashanam jarugunani nirnayimpabadenu. Now you must remember that just around the time of the rapture, mari pardon, just around the time of the rapture, either before or after, mari ee
సంఘం పైకెత్తబడటానికి ముందు కానీ తర్వాత కానీ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ వార్. ఒక యుద్ధం జరగబోతున్నది. ఇట్స్ కాల్డ్ వరల్డ్ వార్ 3. దానిని మూడవ ప్రపంచ యుద్ధము అని మనం పిలుస్తాం. ఐ ఆల్రెడీ టోల్డ్ యు దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్లేస్ ఫర్ దిస్ వార్ టు బిగిన్. మరి ఈ మూడవ ప్రపంచ యుద్ధం ఆరంభం అవటానికి కూడా అన్ని సిద్ధపరచబడి ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ కుడ్ ఈవెన్ స్టార్ట్ హియర్ వైల్ వి ఆర్ స్టిల్ ఆన్ ది ఎర్త్. మరి బహుశా మరి ఖచ్చితంగా అంటే ఒకవేళ మన లెక్క ప్రకారం మనం భూమి మీద ఉండగానే ఈ యొక్క యుద్ధం ఆరంభమవచ్చు. అండ్ దెన్ ది యాంటీక్రైస్ట్ కమ్స్ విత్ పీస్. మరి క్రీస్తు విరోధి సమాధానంతో వస్తాడు. But the war will continue till the end of the tribulation. క్రీస్తు విరోధి సమాధానంతో వస్తాడు గాని మరి ఈ యొక్క యుద్ధం అనేది శ్రమల కాలం ముగించేంత వరకు కొనసాగించబడుతుంది. So that's why he says unto the end of the war desolations are determined. యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. God has given a complete picture of what is going to happen. దేవుడు ఏమి జరగబోతుంది అంత్య దినాల్లో అన్నటువంటిది కంప్లీట్ పిక్చర్ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇచ్చాడు. ది ఎండ్ ఇన్ ది కింగ్ జేమ్స్ బైబిల్ ఇట్ సేస్ విల్ బి విత్ ఎ ఫ్లడ్. ది ఫ్లడ్ ఇస్ ఎ రిఫరెన్స్ టు ఫ్లడ్స్ ఆఫ్ ఆర్మీస్. కింగ్ జేమ్స్ బైబిల్లో మరి ప్రళయము అన్నటువంటి మాట మరి అంతము ప్రళయం వలె వస్తుంది అన్నాడు. ప్రళయం అంటే ఒక పెద్ద సైన్యం ప్రళయం వలె వస్తున్నది అని అర్థం. అండ్ దట్ ఇస్ కాల్డ్ ది బ్యాటిల్ ఆఫ్ ఆర్మగెడన్. దానిని ఏమంటామంటే హర్మగిద్దోన్ యుద్ధం అని అంటాం. సో the reason why I took you through all this is to give you a big picture of history from the time of Daniel to the second coming of Jesus Christ. Daniel modalukoni Christ yokka rendava raakada varaku ee kaalamanam antatni meeru kshannanga ardham cheskovalani ee vishayalanni ee roju meeku bodhinchan. And then we will look at the final one week that is left. Aa tarvata ippudu manam migili unnatvanti aa 70th varam gurinchi manam chudabothunnam. Now the dates, I don't want to get into the dates, but if you study the dates, mari nen dates loniki vellatanki ishtapadatledi gaani oka vela mana dinamula lekka chuste, this commandment to build was given around 454 BC. Yerushalayim mandiram gaani Yerushalayim gaani tirigi kattabadataniki aagna eppudu ivabadindante mari Christ puram 454th samvatsaramlo. And from that point they are going to be 483 years till Jesus Christ. అక్కడి నుంచి మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ సమయం వరకు 483 సంవత్సరాలు. All of that has been fulfilled. ఇవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. Jesus came, he died not for himself but for us. యేసయ్య వచ్చాడు, ఆయన మన తన కొరకు కాకుండా మనందరి కొరకు చనిపోయాడు. He rose again from the dead, he went back to heaven. ఆయన మరణం నుండి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. And then the church age started. ఆ తర్వాత సంఘం యొక్క కాలం ఆరంభమైంది. But in that time in 70 AD Jerusalem and temple were destroyed. సంఘ కాలం ఆరంభమైన తర్వాత క్రీస్తుశకం 70లో యెరూషలేము రోమ ప్రభుత్వం ద్వారా నాశనం చేయబడింది. Everything that Daniel said so far has come to pass. దానియేలు ప్రవచనంలో 9వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలన్నీ ఇప్పటివరకు నెరవేర్చబడ్డాయి. The only thing that is left is this final 7 years 1 week. దానియేలు చెప్పిన దానిలో మిగిలి ఉన్నటువంటిది 70వ వారాన్ని గురించి అనగా చివరి వారాన్ని గురించినటువంటి లెక్క మాత్రమే మిగిలి ఉంది. And that is coming very soon. ఆ 70వ వారం కూడా అతి త్వరగా రాబోతున్నది. Everything is found clearly in the Bible. ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. దిస్ కుడ్ బి లెట్స్ సే అరౌండ్ 31 AD ఫర్ ఎగ్జాంపుల్. ఒకవేళ యేసుక్రీస్తు సిలువ మరణ సమయం బహుశా క్రీస్తు శక 31 AD అని అనుకుందాం. టు AD 30 ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ 483 ఇయర్స్. మరి AD 30 వరకు ఆ లెక్కంతా 483 సంవత్సరాలు అవుతుంది. Right, AD 30. క్రీస్తు శక 30వ సంవత్సరం వరకు. And then in AD 31, let's say Jesus was crucified. AD 31 లో బహుశా యేసు క్రీస్తు ప్రభువు చనిపోయాడు అనుకుందాం. You begin counting from here. మరి అక్కడి నుండి AD 31 నుంచి మనం లెక్క పెడదాం. 2000 years till the second coming of Christ. మరి క్రీస్తు యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు 2000 సంవత్సరాలు. Let's say Jesus was crucified in 35 AD. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు 35 AD సిలువ వేయబడ్డాడు అనుకుందాం. దెన్ యు స్టార్ట్ కౌంటింగ్ 2000 ఇయర్స్ టు ద సెకండ్ కమింగ్.
మరి అక్కడి నుంచి 2000 సంవత్సరాలకి మీరు లెక్క కట్టండి. Do you have a lot of time left? ఇప్పుడు చెప్పండి, ఇంకా ఎక్కువ సమయం మిగిలిందంటారా? I don't know exact date. I don't know it really. నాకు తెలియదు ఖచ్చితమైన డేట్ ఏంటో నాకు తెలియదు. But I know one thing's for sure. It can't be more than the next few years. మరి ఖచ్చితంగా ఒక్క మాట ఇది చెప్పగలను, ఇంకా ఎక్కువ సంవత్సరాలు మిగిలి ఉండలేదు. I believe that in our lifetime we will be raptured if we are alive. నేను నమ్మేది ఏంటంటే మనం సజీవులుగా ఉన్నటువంటి కాలంలోనే మనం ఎత్తబడతాం. The time is very very close. సమయం చాలా చాలా దగ్గర పడింది. And then Daniel's 70th week begins. అటు తర్వాత దానియేలు చెప్పిన 70వ వారము ఆరంభమవుతుంది. And when I show you what's going to happen in that 70th week of Daniel. ఆ చివరి వారమైనటువంటి 70వ వారంలో ఏమి జరగబోతుందో నేను మీకు తెలియజేసినప్పుడు. Firstly you will thank God that you are saved. మరి మొట్టమొదటిగా మీరు రక్షించబడినందుకు దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతలు చెప్తారు. Because you are saved you will be taken out. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నీవు ఆ 70వ వారంలో ఉండవు, నువ్వు పైకి ఎత్తబడతావు. You won't see what's happening there. అక్కడ ఏమి జరుగుతుందో నువ్వు చూడటానికి ఉండవు. But కానీ remember this always. ఎప్పుడు విషయాన్ని గుర్తుపెట్టుకోండి. That a shadow of that 70th week has already fallen on us in our days. ఈ చివరి వారమైనటువంటి 70వ వారం యొక్క నీడ ఛాయ ఆల్రెడీ మన జీవితాల్లో ఆరంభమైనది. And we see all these signs taking place around మన చుట్టూ జరుగుతున్నటువంటి సూచనలన్నీ వాటికి ఛాయగా ఉన్నటువంటివి. They're all pointing to one thing. ఇవన్నీ కూడా ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. The 70th week of Daniel. దానియేలు యొక్క 70వ వారం వైపుకే సూచిస్తున్నాయి. It's going to start very soon. అది త్వరలో ఆరంభం కాబోతున్నది. That means before that we'll be gone, praise God. దానికి ముందే మనం సంఘముగా పైకెత్తబడతాం. But the question is this. ప్రశ్న ఏంటంటే, are you saved? నీవు రక్షించబడ్డావా? Are you sure that you're saved? నీవు రక్షించబడ్డావని నిశ్చయత నీకున్నదా? Because if you're saved, God will give you the assurance of salvation. ఒకవేళ నువ్వు రక్షించబడితే రక్షణ నిశ్చయత దేవుడు నీ హృదయంలో కలగజేస్తాడు. I was a sinner. నేను ఒకప్పుడు పాపిగా ఉన్నాను. I'm still a sinner, but as a sinner, Jesus saved me. పాపినైన నన్ను యేసుక్రీస్తు ప్రభు రక్షణలో నడిపించాడు. When I was 19 years old, నేను 19వ ఏట ఉన్నప్పుడు, I trusted the Lord Jesus Christ as my personal savior. నా 19వ ఏట యేసుక్రీస్తు ప్రభువారిని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. I was born in a Christian family. నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడిని. I was born to a pastor. నేను ఒక సేవకునికి జన్మించాను. But I was not saved. Just because I'm born to a Christian doesn't mean I become a Christian. Pastor gari kutumbamlo Christavudiga nenu janminchinappudu nenu Christavuni kaadu. Nobody is a Christian because he's born into a Christian family. Oka Christava kutumbamlo puttinanta maatrame evadu Christavudu ayipodu. You must trust Jesus Christ as your savior. నీ వ్యక్తిగతంగా యేసు క్రీస్తుని రక్షకుడని విశ్వసించాలి. When you do that, నీ ఎప్పుడైతే ఆ కార్యం చేస్తావో, he gives you an assurance. ఆయన నీకు రక్షణ నిశ్చయతనిస్తాడు. That you belong to him. నీవు ఆయనకు చెందినవాడవని నిశ్చయతనిస్తాడు. You ask me that question. నీవు నన్ను ఆ ప్రశ్న అడిగితే, even in the middle of the night you wake me up and you ask me. నీ నన్ను మధ్యరాత్రి నిద్రలో లేపి అడిగినా, I will tell you yes I'm saved. నేను ఖచ్చితంగా చెప్తాను, అవును నేను రక్షించబడ్డాను. I have no doubt in my mind. నేను నా రక్షణలో ఏమాత్రం సందేహం లేదు. Does that mean I'm very holy? దాని అర్థం ఏంటంటే నేను చాలా పరిశుద్ధుణ్ణి పవిత్రుణ్ణేనా? No. కాదండి. I sin. నేను పాపం చేస్తుండవచ్చు. You sin. నీవును పాపం చేస్తావు. There's not a single Christian who doesn't sin. ఏ క్రైస్తవుడు పాపం చేయని వాడు భూమి మీద లేడండి. But I still know I'm saved. అయితే అయినప్పటికీ నేను ఇంకా తెలుసుకున్నది ఏంటంటే నేను రక్షించబడ్డాను. Because that assurance is in my heart, nobody can take it away. ఎందుకంటే ఆ రక్షణని నిశ్చయత నా హృదయంలో కలిగి ఉన్నాను, దాన్ని ఎవరు తీసివేయలేరు. Why do I have that assurance? ఎందుకు నాకు ఆ నిశ్చయత ఉన్నది? Because I believe that Jesus died on the cross for my sins. ఎందుకంటే నేను నమ్ముతున్నాను యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు కలవరి శిలువలో చనిపోయాడు. Every sin that I have ever committed, every sin that I will ever commit have been borne by Jesus. నేను చేసిన ప్రతి పాపము, నేను చేయబోతున్న ప్రతి పాపమునకు కలువరి శిలువలో ప్రాయశ్చిత్తం చేయబడింది. I'm forgiven. నేను క్షమించబడ్డాను. I have the righteousness of Christ. నేను క్రీస్తు యొక్క నీతిని ధరించుకున్నాను. So even when I fall into sin, నేను ఒకవేళ పాపములో పడిపోయినా, God will punish me. దేవుడు నన్ను శిక్షిస్తాడు. But I know in my heart that I'm saved. అయితే నా హృదయంలో నాకు గ్రహింపు ఉన్నది, నేనైతే రక్షించబడ్డాను. That cannot be taken away. ఆ రక్షణ నిశ్చయత నా హృదయంలో నుండి తీసివేయబడదు. I want to ask you this question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. Do you have that assurance? అయితే ఈ రాత్రి వాక్యం వింటున్న నీకు ఆ నిశ్చయత ఉన్నదా?
ఇఫ్ యు షుడ్ డై టునైట్ ఈ రాత్రి నువ్వు ఒకవేళ చనిపోతే వేర్ విల్ యు గో నువ్వు ఎక్కడికి వెళ్తావు Will you go to heaven or will you go to hell? పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా? If you ask somebody else who's not a born again Christian. తిరిగి జన్మించనటువంటి వ్యక్తిని నువ్వు అడిగితే they'll say I hope I'll go to heaven. ఓ నేను పరలోకానికి వెళ్తానేమో అని అంటాడు. Because I'm not a bad person I do some good things. నేను అంత చెడ్డవాణ్ణి కాదు కొన్ని మంచి పనులు చేస్తుంటాను కాబట్టి. If you ask a Roman Catholic he'll say I hope I will go to heaven. మరి రోమన్ కేథలిక్స్ ని అడిగితే మరి నేను పరలోకానికి వెళ్తానేమో అని నేను అనుకుంటున్నాను అంటారు. వాట్ విల్ యూ సే? నువ్వైతే ఏం చెప్తావు? కెన్ యూ సే నో మ్యాటర్ వాట్ ఐ నో దట్ ఐఎమ్ గోయింగ్ టు హెవెన్? ఏది ఏమైనా నాకు తెలుసు, నాకు రక్షణ నిశ్చయత ఉన్నది, నేను పరలోకానికి వెళ్తాను. జీసస్ డైడ్ ఫర్ మీ. ఎందుకంటే యేసు నా పాపాల కొరకు చనిపోయాడు. కెన్ యూ సే దట్? నీవు అలా చెప్పగలవా? ఇఫ్ యూ సే ఐ హోప్ ఐ విల్ గో టు హెవెన్, నీవు ఒకవేళ నేను కూడా పరలోకానికి వెళ్తానేమో అని నువ్వు అంటే maybe you don't have that assurance. నీకు ఇంకా నిశ్చయత లేదని అర్థమవుతుంది. You ask God for it if you are a saved person. నీవు రక్షించబడిన వ్యక్తివైతే నువ్వు దేవుణ్ణి అడగాలి. Lord give me that assurance. దేవా నాకు నిశ్చయతను అనుగ్రహించండి. Nothing can shake it once it comes. మా ప్రభువైన ఇదిగో రక్షణ ఒక్కసారి వస్తే నీ రక్షణని ఏది కదిలించలేదు. That assurance nothing can shake. ఆ రక్షణ నిశ్చయత ఈ లోకంలో ఏది కూడా నిన్ను కదిలించలేదు. No tribulation no suffering can shake. ఏ శ్రమల కాలమే గాని ఏ ఇబ్బందే గాని నిన్ను కదిలించలేదు. Make sure you have it. అయితే ఆ నిశ్చయత నీవు కలిగి ఉన్నావో లేదో నువ్వు జాగృతపడాలి. Because if you are not saved. నువ్వు రక్షించబడకపోతే you will enter the 70th week of Daniel. నీవు దానియేల యొక్క ఆ చివరి 70వ వారంలో ప్రవేశిస్తావు. You don't want to be there, believe me. నీవు అక్కడ ఉండటానికి నీవు ఇష్టపడవు. Nobody that we love should ever go there. ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరండి. It's such a horrible time. అంత భయంకరమైనటువంటి వారం అది. So make sure you're saved. నీవు రక్షించబడ్డావన్న నిశ్చయతను కలిగి ఉండాలి. If you are not saved, నువ్వు రక్షించబడకపోతే, or if you have a doubt, ఇంకా నీకు సందేహం ఉంటే, you must know this, నీవు ఒక సత్యాన్ని గ్రహించాలి. You cannot save yourself. నిన్ను నీవు రక్షించుకొనలేవు. Your good works cannot save you. నీ మంచి క్రియలు నిన్ను రక్షించలేవు. Your religion cannot save you. నీ మతం నిన్ను రక్షించలేదు. Your baptism cannot save you. నీ బాప్తిస్మం నిన్ను రక్షించలేదు. Nothing can save you. ఈ లోకంలో మరి ఏది నిన్ను రక్షించలేదు. Salvation is not in a thing. రక్షణ కార్యములను బట్టి కాదు. Salvation is in a person. రక్షణ వ్యక్తిలో ఉన్నది. And that is Jesus Christ. ఆ వ్యక్తి మరెవరు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. The Bible says he that had the son hath life. మరి కుమారుని కలిగినటువంటి వాడు జీవమును కలిగి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. He that hath not the son hath not life. మరి కుమారుని అంగీకరించని వాడు జీవము లేని వాడు, రక్షణ లేని వాడు అంటుంది బైబిల్. Do you have the son? నీవు కుమారుని కలిగి ఉన్నావా? If you believe in him. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే. The Bible says you will be saved. బైబిల్ అంటుంది ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడు. It's not what you do. అది నీవు రక్షణ కొరకు నీవు చేసే కార్యం ఏది లేదు. What he has done. నీ రక్షణ కొరకు ఆయన చేసిన కార్యం. You believe in that. ఆయన చేసిన కార్యమందు మనం కేవలం విశ్వాసం ఉంచుతున్నాం. You believe that he died for your sin. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాల కొరకు చనిపోయాడని నీవు నమ్మాలి. That he was buried and he rose up again. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడని మనం నమ్మాలి. Then you will be saved at that very moment. మరి నీవు ఆ క్షణంలోనే నీవు రక్షించబడతావు. Salvation is not a process. రక్షణ అనేటువంటిది ఒక క్రియ కాదండి, ఒక ప్రాసెస్ కాదు. It happens in a moment you put. అది ఒక క్షణంలో జరిగేటువంటి కార్యం. And if you're saved, thank God you will be saved from that terrible time that's coming. రక్షించబడితే దేవునికి స్తోత్రం, ఎందుకంటే ఈ భయంకరమైన 70వ వారపు శ్రమ నుండి నీవు తప్పించబడ్డావని అర్థము. And the Lord willing we will talk about the 70th week, you will realize how horrible it is. దేవుని చిత్తమైతే మనం రానున్న దినాల్లో ఈ 70వ వారం గురించి మనం చదవబోతున్నాం. ఎంత భయంకరమో అది మనం తెలుసుకోబోతున్నాం. We are going to talk about those 7 years. We are going to talk about the Antichrist. ఆ 7 సంవత్సరాల గురించి, అదే విధంగా క్రీస్తు విరోధి గురించి మనం ధ్యానించబోతున్నాం. We are going to talk about the mark of the beast. మరి ఆ యొక్క మృగం యొక్క ముద్ర గురించి కూడా మనం ధ్యానించబోతున్నాం. We will talk about 666. మనం 666 గురించి మనం చూడబోతున్నాం. We will talk about these things and you'll see how horrible it's going. ఈ విషయాలన్నీ మనం చూడబోతున్నప్పుడు ఆ 70వ వారం ఎంత భయంకరమైనదో మనం గ్రహించగలం. Let us pray. ప్రార్థన చేద్దాం. Lord, I pray that if there's anyone yet unsaved, either here in this hall or anyone watching us online, I pray, Lord, that such a person would be convicted by the Holy Spirit of their sins and unrighteousness
and be given the grace they need to put their faith, their trust in the finished work of the Lord Jesus Christ for their salvation. And Lord, those of us who are saved, I pray, will have this unshakable assurance in our hearts that we belong to you, that you are coming to get us out of this world very soon, that we are going to be with you forever when this horrific times are going to begin on the earth. We thank you for Jesus Christ. We pray in his name. Amen. దశమా భాగమునీయ వినుదీతువా ధరలోన ధనకాండ్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనకాండ్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము